పరలోకమందున మా తండ్రి, రెండో రోజు సభలో సమాజ సంస్కర్తలు కలలుగన్న కళలు కలలుగానే మిగిలిపోయి వారి జీవితాలు కాలగర్భంలో ఎందుకు కలిసిపోయాయో, వారికి అర్థం కాని సంగతులు మీ పిల్లలను ప్రేమించి మీరు అర్థం చేస్తుండడానికి ప్రయత్నం చేస్తున్న ఈ సమయంలో అర్థం చేసుకునే మనసును మాకు అనుగ్రహించండి తండ్రి. తండ్రి, సేవ అంటే ఏంటో, సువార్తలో అది ఎలా ముడిపడి ఉందో, క్రైస్తవ్యం అనేది సమాజానికి ఏమి నేర్పించిందో, విలువైన సంగతులు మా యందు మీరు ఇవ్వండి, మాట్లాడండి తండ్రి. వింటున్న మీ పిల్లలకి వినదాని ప్రకారం బ్రతుకుతూ అనేక మందికి మాదిరికరమైన జీవితాన్ని సువార్తను కనబరచడానికి ఇక్కడ ఉన్న వారందరినీ జ్ఞాపకం చేసుకుంటారని కోరుకుంటూ మీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవుని పిల్లలు మీ అందరికీ క్రీస్తునామ శుభాభివందనములు. వేదిక మీద ఉన్న పెద్దలకి, సభ నడిపిస్తున్న వారందరికీ క్రీస్తునామం మరొక్కసారి శుభములు. ఈ రెండు రోజుల సభలో కొన్ని ఇలువైనవి, కొన్ని లోతైనవి, చరిత్రకు సంబంధించినవి మనం ఆలోచించడానికి ప్రయత్నం చేయాలి. గతించిన రాత్రి తల్లి అయిన మదర్ థెరిసా యొక్క జనన దినం. తనను గూర్చి మాట్లాడే ముందు క్రైస్తవ్యాన్ని గూర్చి మాట్లాడాలి. క్రైస్తవ్యాన్ని గూర్చి మాట్లాడే ముందు క్రైస్తవ్యం విలువేంటో తెలియాలంటే కొంచెం హిస్టరీ తెలియాలి, చరిత్ర. సమాజాన్ని చూస్తున్న అనేక మంది, సామాజిక దృక్కోణంలో చూసిన అనేక మంది మానవతావాదులు సమాజంలో జరుగుతున్న అన్యాయాలు చూసి వారి హృదయం నుండి ఎన్నో భావాలను వ్యక్తీకరణ చేశారు. మనుషులందరూ ఒక్కటైనప్పుడు భూభాగాలు ఎందుకు విడదీస్తున్నారు? మనుషులంతా ఒక్కరి నుండే వచ్చినప్పుడు ఈ తారతమ్యాలు ఎందుకు, ఉన్నవాడు లేనివాడు? మనుషులంతా ఒక్కటైనప్పుడు వృత్తిని బట్టి ఈ వ్యత్యాసం దేనికి? గాంధీ గారు బ్రతుకున్నప్పుడు అనేవారట, ఏమని, ఒక దళితుడు దేశానికి ప్రధాని అయినప్పుడు నిజమైన స్వతంత్రం వచ్చినట్లు అని. అయ్యారా, అవనిచ్చారా? స్లోగన్ బాగా చెప్పారు పెద్దవారు, అంబేద్కర్ కనిపించలేదా? నా మాటలు కొంచెం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయట. అప్పటికి అంబేద్కర్ బ్రతికే ఉన్నాడు కదా, ఎందుకు ఆయన్ని ప్రధాని చేయలేదు? క్యాస్ట్, కులగజ్జి. క్రైస్తవ్యంలో కులగజ్జి లేదు, ఉండకూడదు. ఒకవేళ ఉంటే అది క్రైస్తవ్యం కాదు. మీరు అబ్జర్వ్ చేయండి, నెహ్రూ దగ్గర నుండి మేజర్ ప్రధానులు ఒకే కులానికి చెందినవారు, అగ్రవర్ణం అన్నారు. ఏ కుల వ్యవస్థ ఇండియాలో! మిగిలిన వారు ఒకవేళ ఎక్కినా వాడిని అలా తొక్కేయాలని ప్రణాళికలు సిద్ధం చేస్తారు. అక్కడ వరకు ఎందుకండి, క్రికెట్ టీం చూశారు, చూశారు ఎప్పటికీ పలానా వర్గం వారు కాకపోతే అందులోకి రానివ్వరు, అందరూ ఆబ్యాచ్య ఉండాలి. భారతదేశం ఎప్పటికీ పురోగభివృద్ధి సాధించకపోవడానికి కారణం కుల వ్యవస్థ. ఇది ఒక యాంగిల్. మరికొంతమంది తెర మీదకి వచ్చారు, ఎందుకు అన్యాయాలు జరగాలి, మేము ఎందుకు ఆకలి తప్పులతో ఉండాలి, ఈ దేశానికి మీకు ఎంత హక్కుందో, ఈ భూగడ్డ మీద బ్రతికిన మాకు అంతే హక్కులున్నాయి. హక్కులు కొరకు పోరాటం, అనేక సంఘాలు కలిసి వెళ్ళాయి. అతివాదులు అన్నారు, మితవాదులు అన్నారు, చదువుకున్నవారికి బాగా తెలుసు. అతివాదుల లిస్టులోనికి సర్దార్ వల్లభాయ్ పటేల్,
తుపాకీ పట్టుకున్న విప్లవ భావజాలకు బతికిన ప్రతి ఒక్కరు అతివాదుల్లోకి వస్తారు, ఇంక్లూడింగ్ ఆయన తెలుసు మనకి మిలిటరీ దళానికి కేర ఫెడరల్ సుభాష్ చంద్రబోస్ అతివాదం. మితవాదులు ఎలా ఉంటారంటే, ఇదిగో మా భూములు మీరు తీసేసుకున్నారు కదా, మా భూములు మరలా మాకు ఇవ్వకపోతే మేము అన్నం తిను అంటారు మితవాదులు. అందులో గాంధీ గారు ఉంటారు, దాన్ని ఉప్పు సత్యాగ్రహం అన్నారు. అతివాదులు ధర్మయుద్ధం అన్న పేరుతో మాట్లాడతారు, మాది మీరు తీసుకుని మా మీద అచిమాసి, దేనికి కష్టపడింది మేము, పండించింది మేము, మా చెమట గారింది, గింజల మావి, మీకెందుకు మేము సిత్తు కట్టాలి. ఇది అతివాదేశం. తీసుకుంటే తీసుకున్నారు కానీ మరీ మీరెంత తీసేసుకోకండి, మాకు కొంత ఇవ్వండి అని రిక్వెస్ట్ చేసేది మితవాదయుతం. ఎన్ని విషయాలున్నా ప్రతి ఒక్కరిలో ఉన్న కోరిక ఒక్కటి, మనుషులందరూ సమానముగా ఉండాలి. అలాంటి విప్లవాల నుండి, అలాంటి మనుషుల నుండి, సమాజ స్పృహ నుండి ఒక పదం ప్రపంచానికి పరిచయం అయింది, దాన్నే సమసమాజ స్థాపన అంటారు. సమసమాజ స్థాపన పదం అనడం చాలా ఈజీ, స్థాపించడం చాలా కష్టం. ఆ మధ్యకాలంలో ఒక ఆయన పార్టీ పెట్టారు, ఫోటోలు అందరూ వేశారు, తల్లి మందర తీసేది కూడా వేసాడు అందు మీద. ఇలా జీవించేవాడు మీకు ఐడియా వచ్చి ఉంటుంది. ఎలా అయితే ఎలా అయిపోయింది, ఏమైంది? ఆయనకు వచ్చిరాని మాటలు ఒక మాట అన్నాడు, సమసమాజ స్థాపన నా పార్టీ వస్తే చేస్తా అని. సమసమాజ స్థాపన సీట్లు పంచేటప్పుడు ఏమైందో అర్థమైపోయింది అందరికి, ఏది సమసమాజ స్థాపన? ఎన్నో విప్లవాలు పుట్టాయి అక్కడ వరకు, ఎందుకండి మన ఏపీలోనే, మన ఆంధ్ర రాష్ట్రంలోనే. మన 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 ఏపీలో శ్రీలంకను ఒక దాన్ని పిలుస్తారు, చదువుకున్న పిల్లలకు తెలుసు. ఏపీ శ్రీలంక ఏది చెప్పండి, జీకే బిట్టు శ్రీకాకుళం, దాన్ని శ్రీలంక అంటారు, దాన్ని సరదాగా. శ్రీకాకుళంలోనే నక్సలిజం పుట్టింది ఏపీలో, ఎందుకు? అక్కడున్న రైతులు అణచివేతకు గురి కాబట్టారు, అక్కడున్న బడాబాబులందరూ కలిసి పేద రైతుల్ని, కౌలు రైతుల్ని, వారి భూములు బలవంతంగా లాక్కుని, వారి కష్టాన్ని బలవంతంగా లాక్కొని, చివరికి పలానా వారు మా భూములు లాగేసుకున్నారయ్యా అని పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కితే పోలీస్ స్టేషన్ కూడా బడాబాబులకే సపోర్ట్ చేసింది. అయ్యా మాకు అన్యాయం జరుగుతుందని పార్టీ పెద్దల దగ్గరికి పోతే ఆ పార్టీ పెద్దలే లాగేసుకున్నది. అప్పుడే ఆకలి దప్పులు మండాయి, గుండెలు మండాయి, అరిసిన కేకలకు ఒక రూపాన్ని ఇవ్వాలనుకున్నారు, యుద్ధం చేయాలనుకున్నారు, అడవిలకు పోయారు, తుపాకీ పట్టుకున్నారు, దాన్నే నక్సలిజం అన్నారు. మాది మాకు ఇవ్వండి, మీ దగ్గర ఉన్నది అందరికీ పంచండి, లేదంటే మిమ్మల్ని చంపేస్తాం, అది నక్సలిజం. ఎక్కడ మీరు కదుపు చూడండి, ఎందరో ఫ్రీడమ్ ఫైటర్స్ వచ్చారు ఈ భూమండలం మీద. వారందరి నోట వచ్చింది ఒక్కటే, మనుషులంతా ఒక్కటిగా ఉండాలి, అందరి మధ్య వ్యత్యాసం అన్నది ఉండకూడదు, సమసమాజ స్థాపన జరగాలని. మార్టిన్ లూథరన్ జూనియర్, మార్టిన్ లూథరన్, కార్ల్ మార్క్స్, లెనిన్, మెమో, ఎంతో మంది గొప్పవారు ఎందరో గొంతెత్తరిశారు ఏమని, సమాజమంతా ఒక్కటిగా ఉండాలని. వారి కళలు కళలుగానే మిగిలిపోయాయి, కాలగర్భంలో కలిసిపోయారు. ప్రశ్న మిగిలిపోయింది, ఆశ మిగిలిపోయింది, ఆశ ఇంకా ఆకాశాన్ని చూస్తుంది, ఎందుకు జరగట్లా? ఈ మధ్యకాలంలో ఒక ఆయన వచ్చి నేను చేస్తాను అంటున్నాడు, ఆయన పేరు మెగాస్టార్ గారు తమ్ముడు, అవ్వదు భయ్య, అవ్వదు. ఎవరినో చూసి వాతలు వేసుకోవాలనుకుంటున్నారు, జరగదు. సమసమాజ స్థాపన జరగాలి అంటే మనుషులందరినీ కలుపుకుపోయి ఒక సన్నటి తీగ ఉంది, అది నీకు తెలియాలి. ఒక పూలదండలో పువ్వులన్నీ
కలుసున్నాయంటే కనిపించిన దారం ఒకటి అనుకుంటుంది. ఆ దారం లేకపోతే కలుసు ఉండడం అనేది అసంభవం. మనుషులంతా కలిసి ఉండాలి అంటే మనుషులందరినీ కలిపిపోయేది ఒకటే కావాలి. అప్పుడే మనుషులు కలిసి ఉంటారు. ఏంటది నీతి సూత్రాల? ఏంటది వ్యక్తిగత వికాసం కొరకు మాట్లాడడమా? ఏంటది మనుషులు పర్సనాలిటీ డెవలప్మెంట్ డెవలప్ చేయడమా? ఏంటది ఇవన్నీ అయిపోయాయి, ఇవన్నీ ప్రయోగించారు కానీ జరగట్లా. కులగజ్జి, మతభేదం, మనుషుల మధ్య వ్యత్యాసాలు ఉన్నంతకాలం ఈ పదం సుపరిచితమైన అందరికీ భావం అపరిచితంగానే ఉంటుంది. ఆ మాటలు కొంచెం పెద్దగా ఉంటాయి, అబ్జర్వ్ చేయండి. ఆ భావజాలం ఎందుకు జరగట్లేదు? ఎందరో మేధావులు కలలుగన్నారే, ఎందరో ప్రముఖులు కలలుగన్నారే, ఎప్పటికీ కలలు గంటున్నారే, అవెందుకు నెరవేరట్లేదు? నెరవేరకపోవడానికి కారణం ఒకే ఒక్కటి, కలిపేది ఒకటి కావాలి. మనుషులందరినీ కలుపుతూ పోయేది ఒకటి కావాలి. ఈ ప్రపంచం ఎదురు చూసినది, ఎదురు చూస్తున్నది ఒక విషయంలో జరిగింది. సమసమాజ స్థాపన అంటే ఎట్లా ఉంటుందో, ఒక ప్రదేశంలో కళ్ళకి కట్టొచ్చినట్లు చరిత్రలో జోక్యం చేసుకుంది. ఒక కులానికి చెందినవారు కాదు, ఒక మతానికి చెందినవారు కాదు, లింగభేదమే లేదు. విప్లవ భావజాలంలో మేజర్గా కనిపించే సూత్రాలు ఏంటో తెలుసా? పాయింట్స్ ఏంటో తెలుసా? ఏమి లేవనెత్తుతారో తెలుసా? ఫస్ట్, మనుషుల మధ్య కులం ఉండకూడదు అంటారు. నెక్స్ట్, వాడు ఆ ప్రాంతం వాడు ఈ ప్రాంతం వాడు ఉండకూడదు అంటారు. నెక్స్ట్, స్త్రీ అని ఉండకూడదు, పురుషుడు అని ఉండకూడదు అంటారు. నెక్స్ట్, ఇందులో అందరూ సమానపు ఆస్తి హక్కు కలిగి ఉండాలంటారు. ఈ నాలుగు ఎక్కడైతే జరుగుతాయో అక్కడ సమసమాజ స్థాపన జరుగుద్ది. కళతో చూస్తాం. ఇది ఎక్కడ జరిగిందో తెలుసా? క్రిస్టియానిటీలో జరిగింది. మతం రంగు పోస్తున్నాను అనుకోకండి, ఇది మతం కాదు. నేను అక్కడ ఒకప్పుడు హేతువాద బుద్ధి కలిగినవాడిని. నాకు దేవుణ్ణి నమ్మాలనిపించేది కాదు, నమ్మేవారం కాదు కూడా, కానీ నమ్మాల్సి వచ్చింది. నమ్మాలి, మోగాలు వేయాలి. ఏంటంటే ఇది మతం కాదు, ఇది ఇది సమాజాన్ని ఉద్ధరించి ఒక రూపాన్ని తెచ్చి సమాజాన్ని అంతటిని ఒక తాటి మీద నిలబెట్టి విలువలున్న క్రీస్తు భావజాలం. మదర్ థెరీసా అని మతభేదం లేకుండా అందరూ ఇష్టపడతారు. మదర్ ఎందుకయ్యింది? సిస్టర్ మదర్, సిస్టర్ థెరీసా అని పిలిచేవారు. సిస్టర్ తీసి మదర్ థెరీసా అని ఎందుకు తగిలించారు? ఎట్లా తల్లి అయింది ఆవిడ? ఆవిడ తెలియాలంటే ముందు ఆవి నేర్చుకున్న వాల్యూస్ తెలియాలి. ఊరకే చేయరు సేవ ఎవరు. సేవకు సరికొత్త నిర్వచనం ఇచ్చింది తల్లి. ఆమె చనిపోయినా ఇప్పటికీ ఆమె పేరు మీద ఎన్నో సంస్థలు పనిచేస్తున్నాయి. ఎందుకు? ఆమె చేసిన సేవ స్వార్థం లేనిది. 87 ఏళ్ల వయసులో కూడా సేవ చేయాలని కుతూహలం కలిగిన స్త్రీ. దేహమే అలసిపోయి నేను సేవ చేయాలనుకుని చేయలేనని చెప్పి సెలవు తీసుకుని వెళ్ళిపోయింది 1997లో. ఆమె గురించి తెలియాలంటే ఇదిగో విప్లవకారులు కోరుకున్నది, మేధావులు కోరుకున్న ఈ భావం క్రైస్తవ్యంలో నెరవేరింది. చూద్దాం ఒకసారి, అందరూ బైబిల్ చూడాలి. అపొస్తల కార్యములు, సమసమాజ స్థాపన అంటే ఎట్లా ఉంటుందో ఒక్కసారి చూడాలి. అపొస్తల కార్యములు 4:32 నుండి, అపొస్తల కార్యములు 4:32 నుండి, విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏక ఆత్మయు గలవారైయుండిరి. ఎవడును తనకు కలిగిన వాటిలో ఏదియో తనదని అనుకొనలేదు, వారికి కలిగినదంతయు వారికి సమిష్టిగా ఉండెను. ఇదియుగాక అపోస్తులు
బహుబలముగా ప్రభు అయిన యేసు పునరుద్ధానము గూర్చి సాక్ష్యమిచ్చిరి. దైవ కృప అందరి యందు అధికముగా ఉండెను. భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మి అమ్మిన వాటి వేళ తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టుచూ వచ్చిరి. వారు ప్రతి వానికి వాని వాని అక్కర కొలది పంచిపెట్టిరి గనుక వారిలో ఎవనికి నీ కొదువ లేకపోయేను. ఏమర్థమైంది చదివినప్పుడు? ఎంతమంది సంఘం ఉన్నారు తెలుసా? వేల మంది. మొదటి ఎంట్రన్సే సంఘ స్థాపన 3000 మందితో ఫిగర్ స్టార్ట్ అవుద్ది. అప్పటికే 120 మంది చిల్లరే. 3000 ఈ 120 3000 పైచిలుక అప్పటికే మెల్లమెల్లగా చేర్చబడుతున్నారు. ఇప్పుడు నాకు పెద్ద డౌట్ వస్తుంది. 4 కలిసి ఒక గదిలో ఉండమంటేనే కొట్టుకు చచ్చిపోతాం మనం కదా. సోలు పెట్టారు కదా ఈ మధ్య దక్షిణాఫ్రికా నుంచి డౌన్లోడ్ చేసుకున్నారు ఒక ప్రోగ్రామ్, దాని పేరు బిగ్ బాస్ అన్నారు. బాస్ కూడా దొంగే. ఆ బాస్ దేనికి పనిచేస్తాడు? డబ్బుకి. దేనికి? నువ్వు అదో కుటుంబం అయితే ఆ కుటుంబాన్ని సంరక్షించవలసిన వ్యక్తిత్వ వికాసం కలిగిన వాడవైతే కరెన్సీ దేనికి? మధ్యలో ఏ విలువలు నేర్పిద్దామని ఆ ప్రోగ్రామ్ యొక్క థీమ్ ఏంటో తెలుసా? వీళ్ళకి సరిగా చేయడం రాదు మన ఇండియన్స్కి. దక్షిణాఫ్రికాలో పుట్టింది అది. ఆ థీమ్ యొక్క ఆలోచన సరళి ఏంటో తెలుసా? మనిషి వేరొక మనిషితో కలిసి ఉండలేడని ఒక సంకేతం నేర్పించడం ప్రోగ్రామ్. 4 వ్యక్తులు మీరు అక్కడ వరకు ఎందుకండి? 4 పిల్లల్ని చదువుకోమని ఒక రూమ్లో పెట్టండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతారు కదా. సరదాగా వెళ్ళి 4 రోజులు వండుకుని నేను చక్కగా చదువుకుంటానని చెప్పండి. ఉండలేరు, కొట్టేసుకుంటారు ఒక్కొక్కరు. కొత్తగా పెళ్ళినప్పుడు బాగానే ఉంటారు, తర్వాత కలరు. విడిపోవడానికి ప్రయత్నిస్తుంది. ఏ 2 కుటుంబాలు కలిసి ఉండు, 4 వ్యక్తులు కలిసి ఉండరు, 4 స్త్రీ పురుషులు కలిసి ఉండలేరు. ఒకే గదిలో ఇంతమంది కలిసి ఉండలేకపోతున్నారే. 1000 మంది ఎలా కలిసి ఉన్నారండి? అర్థం కాని ప్రశ్న కదా. 1000 మంది ఎలా కలిసి ఉన్నారు? 1000 మంది. అందులో వ్యత్యాసం లేదు, భేదాభిప్రాయం లేదు, యూదుడని లేదు, గ్రీసు దేశస్థుడని లేదు, స్త్రీ అని లేదు, పురుషుడని లేదు, అసలు ఏ వ్యత్యాసం లేదు. విషయం ఏంటంటే ఈ మొబైల్ ఎవరిది బ్రదర్ అంటే నాది అండరు, మంది బ్రదర్ అంటారు. J7216 నాదే అండరు, మంది అంట. నీ కావాలా, వాడుకుంటావా, తీసుకో అని చెప్తారు. వారి యొక్క స్థితిగతులను ఆలోచించండి. వారి వారి ఆస్తులు చరస్థిరాస్తులు, చరస్థిరాస్తులు. చరాస్తులు అంటే కదిలేవి, స్థిరాస్తులు అంటే కదలనేవి. స్థిరాస్తులు అంటే కదిలేవి, చలనంలో ఉండేవి, అంటే గుర్రాలు, బళ్ళు, ఇంకా నెక్స్ట్ ఎక్సెట్రా ఎక్సెట్రా, వీటన్నిటిని స్థిరాస్తులు అంటారు. చలనం కలిగేవి అవి అమ్మేశారట. స్థిరాస్తులు అంటే ఇండ్లు, భూములు, పొలములు ఇవన్నీ ఇవి అమ్మేశారట. అమ్మేసి ఏం చేశారు? అపార్ట్మెంట్ కట్టుకోలా, రాజీవ్ గృహకల్పకి అడ్వాన్స్ బుకింగ్ ఏమి ఇవ్వాలా, ఏం చేశారు ఈ డబ్బంతా? అపోస్తులనే పెద్దలను పిలిచి వారికి ఇచ్చారట. మీరు ఆర్గనైజర్స్ కదా, మీరు చక్కగా ఎవరెవరికి అక్కర ఉన్నాయో వారి వారి అక్కర కొలది అందరికీ పంచండి. ఏం పెద్దమ్మా ఈ మధ్య నువ్వు డల్గా ఉంటున్నాయి, ఏం లేదురా చిన్నోడు ఆరోగ్యం బాగోట్లేదు, అరే హాస్పిటల్కి వెళ్ళొచ్చు కదా, డబ్బు అవసరమా, పేదరు గారిని అడుగుదానండి అంటారన్నమాట. ఎవరిదా డబ్బు? పేదరుది కాదు. ఎవరిదా డబ్బు? మాది కాదు. నా ఇల్లు నాదైనా అమ్మిన తర్వాత ఇది మందే. శ్వాసలు కోరుకుంటున్నది శ్వాసలు వాల్యూస్, శ్వాసలు ఈవెంట్స్, సమసమాజ స్థాపన యొక్క విలువలు క్రిస్టియానిటీలో కనిపిస్తున్నాయి చూడండి. సమసమాజ స్థాపన అన్న దానికి రంగదుగో కనిపిస్తున్న చూడు సంఘంలో, దాని రంగులు ప్రపంచం చూడు కనబడుతున్న సంఘంలో. వారమ్మి వెల తెచ్చి పెట్టి వారి వారి అక్కర కొలది ఏంటి పెద్ద అయినా అంటే అల్లగొట్టినావు అంటే చెల్లికి వయసు వచ్చిందిరా పెళ్లి చేయడానికి డబ్బుల్లో, సంఘంలో ఉన్నాయి కదా. ఈరోజు సంఘంలో డబ్బు ఏం చేస్తున్నారయ్యా? భోజనం పెట్టేసుకుంటారు. సందా దేనికి అనుకుంటున్నావు?
బోధకుడు లాస్ట్ డే మీటింగ్ పట్టిపోవడానికి కాదు. చాలా మంది బోధకులు చేసి తప్పేంటో తెలుసా, లాస్ట్ డే మీటింగ్ లో ఫస్ట్ డే మీటింగ్ లో వచ్చిన కానుకలన్నీ కలిపి పట్టుకెళ్ళిపోతారండి. పట్టుకెళ్ళిపోను, పట్టుకెళ్తే పట్టుకెళ్ళు. పట్టుకెళ్ళి ఏం చేస్తున్నావు? అభాగ్యులకు ఇస్తున్నావా? అనాథులకు ఇస్తున్నావా? ఏం చేస్తున్నావు? ఇక ఇంత లగ్జరీ లైఫ్ దేనికి అంటే, దేవుడి పేరు వస్తున్న డబ్బు, దేవుడి పేరు మీద వస్తున్న ప్రతి రూపాయి నీ లగ్జరీ లైఫ్ ఖర్చు చేస్తున్నావు అన్నమాట. సందా క్రైస్తవం ఎందుకు దండమందో తెలుసా? కోట్ల కట్టుకోవడానికి కాదు, వారి వారి అక్కర కొలది పంచడానికి. ఒక రూపాయి తింటావా కష్టపడుతున్నావు తిని పర్వాలా, కానీ 9 రూపాయలు సంఘానికి వచ్చేవాళ్ళే. ఆ రూపాయి నీ కష్టానికి నూడ్చెడి ఎద్దు. నూడుస్తున్నావు కదా, నీకు ఆకలి కొంచెం ఉండాలి, కొంచెమే తినాలి. అడ్వాన్స్గా 4 రోజులకు ముందే తినేస్తావా? తప్పు కదది. ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసా? చక్కటి విలువలు మనకు కనిపిస్తున్నాయి. వారి వారి అక్కర కొలది, వారి వారి అక్కర కొలది. నానే పదం పోయిందట సంఘంలో. మనది అన్నాడు, మనది 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 మనది. ఈ ఆరోగ్యకరమైన ఆలోచన ఏ సంఘంలో, ఏ సంస్థలో, ఏ శ్వాసల సంఘాల్లో ఉంటాయో అవి బాగుపడతాయండి, వాటికి భవిష్యత్తు ఉంటుంది. నేను ఎప్పుడో చెప్తాను, కోనసీమ పోతే అక్కడ ఉన్న సంఘాలు వడ్డీకి ఇచ్చేస్తాయి అంట సంధాన్ని. ఇక్కడ కూడా లేరు కదా అట్టువారు. తప్పయ్యా. సంఘంలో సంఘ నాయకులు ఏం చేయాలి తెలిస్తే, అబ్జర్వ్ చేయి, మన సంఘంలో ఎంతమంది పేదవారు ఉంటారు, ఎంతమంది సహోదరులు ఆర్థికపరమైన ఇబ్బందుల్లో ఉంటారు. దేవుడు నీకు ఎందుకు ఇచ్చాడు అనుకుంటున్నావు? నువ్వు నమ్మకంగా పంచివ్వడానికి. అపోస్తులు 12 మంది దగ్గర ఈ డబ్బు పెడితే మనందరికీ సెపరేట్ అకౌంట్ తీయండి అనలా. మనం అయితే అలా చేస్తాం, పైపెచ్చుకు వాక్యాలు తగిలిస్తాం మనం. మరి అలా చేయలే. మీతో పాటు మేము కూర్చుంటాం, మీతో పాటు మేము తింటాం, మీతో పాటు మేము ఉంటాం, మీతో అక్కర్లు మేము తీరుస్తాం, మీ బరువులు మేము ఎత్తుకుంటాం. ఇది క్రైస్తవ్యం, ఇది సమసమాజ స్థాపన. వారి వారి అక్కర కొలది, వారి వారి అక్కర కొలది. ఇప్పుడు మరలా ప్రశ్న వస్తుంది, వీళ్ళందరినీ ఇలా కల్పించింది ఏంటి? అదే 32వ వచనంలో స్టార్ట్ అవుతుంది చూడండి. అదే అధ్యాయ 32వ వచనం, విశ్వసించిన వారందరూ ఏక హృదయము ఏకాత్మ గలవారై ఉండరు. విశ్వసించిన వారందరూ, ఈ పువ్వులను వీటన్నిటినీ కలిపిన దారం ఏంటి? విశ్వాసం. వీరు ఏకాత్మ కలిగి ఏక హృదయము కలిగి అంతా ఒక్కటిగా ఉండడానికి కారణం ఏంటి? వీరిని కలుపుతూ పోతున్న ఆ దారం ఏంటి? ఆ తీగేంటి? విశ్వాసం. విశ్వాసం అంటే నాకు అర్థం కావట్లేదండి. క్రీస్తునందు నిరీక్షణ, క్రీస్తుని కలిగి ఉండడం, యేసుక్రీస్తుని అంగీకరించడం. ఎప్పుడైతే ఆయన అంగీకరించామో మనుషులందరినీ క్రీస్తు ఏం చేస్తాడో తెలుసా? కలుపుతాడు. అదే కంటిన్యూషన్ జరుగుతుంది చూడండి. విశ్వసించిన వారందరూ ఏక హృదయం ఏకాత్మ గలవారి ఉండరు. ఎవడునో తనకి కలిగిన వాటిలో ఏదియు తనదని అనుకోలేదు. ఎప్పుడు ఏదియు తనదని అనుకోనడు? వాడికి విశ్వాసం ఉన్నప్పుడు, క్రీస్తుని అనుసరించినప్పుడు. చాలామంది ప్రశ్న అడుగుతారు, మదర్ తెరీసా ఇన్ని సంవత్సరాలు కష్టపడింది, తనకున్న ఆస్తి ఏంటంటే ఇప్పటికీ స్టిల్ కోల్కత్తా ఆర్ కల్కత్తా, అక్కడికి వెళ్ళి చూడండి ఆవిడ ఆస్తి ఏంటో తెలుసా? చిన్న సూట్ కేసు, ఒక ఇనప మంచం. అంటే అరే నోబెల్ ప్రైజు, రామన్ మెగాసిస్, టెంపుల్టన్ అవార్డు, అమెరికా ఇచ్చిన ఫ్రీడమ్ అవార్డు, ఎన్నో అవార్డ్స్ గెలుచుకుంది. ఇంత ధనం టెంపుల్టన్ అవార్డు అంటే చిన్నదనుకుంటున్నారా? అవార్డులో ఎక్కువ ధనం కలిగిన అవార్డు అది. నోబెల్ ప్రైజ్ అంటే చిన్నదనుకుంటున్నారా? రామన్ మెగాసిస్ అంటే చిన్న అవార్డు అనుకుంటున్నారా? అలాంటి అవార్డ్స్ కలిగిన ఆమెకున్న అకౌంట్ ఏంటంటే చిన్న పెట్టే పెట్టిలో 2 చీరలు అంతేనండి. తెల్ల చీరలో నీలిరంగు అంచు, ఎక్కడదా విలువ ఆమెకి? విశ్వసించింది. విశ్వసించిన ఆమె ఏది నాదని అనుకోనలేదు. ఇది నాది కాదు, మరి నా దేవుని పిల్లలైన వారిది, మంది అంతే. మీరేం తింటే నేను అదే తింటా, మీరెక్కడుంటే నేను అక్కడుంటా. మనము సేద తీరుతాం. చాలామంది క్రీస్టియన్ సంస్థలు చూస్తుంటాం మనం,
అనాథు అనాథులకు క్రీస్తుని సమస్త. అనాథుల కొరకు మేము రంపచోడవరం కొన్ని ఏరియాలకు వెళ్ళినప్పుడు వాళ్ళు కడతారండి, అనాథులకు సంబంధించిందని. కానీ అనాథులతో ఆర్గనైజర్స్ ఉండరు, వీళ్ళకి అపార్ట్మెంట్ ప్రత్యేకంగా ఉంటాయి. తల్లి మదర్ తెరిసే వాళ్ళ పక్కనే ఉండేది, సిస్టర్స్ అందరూ వారి పక్కనే, వారి మధ్య. రోగిని రోగిగా చూడలేదండి, దేవుని పిల్లలుగా చూసారు వారు. ఎట్లా చూసేవారు తెలుసే వాళ్ళు, ప్రేమించేవారు. తన చరిత్ర మీకు చెబుతున్నప్పుడు ఆశ్చర్యపోతుంటారు, ఈ విలువలు ఎలా వచ్చాయి, ఈ విలువలు ఎలా వచ్చాయి, క్రైస్తవ్యానికి ఎలా అలవాటు అయ్యాయి, ఎట్లా వచ్చాయి. ఇది పేతురు కాదు, ఇది యోహాను కాదు, ఇది యాకోబుది కాదు, ఇది శిష్యుల్లో ఎవరిది కాదు, ఇది వేల మంది ఇచ్చిన సజెషన్ కాదు, ఇది సమాజ బాగు కొరకు ఆలోచించే ఎవరో సంఘకర్తలు ఆలోచించిన నిర్ణయం కాదు ఇది. అసలు క్రిస్టియానిటీ అంటేనే సేవ, క్రిస్టియానిటీ అంటేనే సేవకు డెఫినేషన్, ప్రేమకు రూపం అది. క్రిస్టియానిటీ అంటే లార్డ్ జీసస్ క్రైస్ట్. అక్కడుంది బేజం, అక్కడి నుండి వచ్చింది బేజం. ఆయనేనండి మహనీయుడు, మహానుభావుడు. ఒక పాట రాశాడు ఒక ఆయన, ఏమని రాశాడు తెలుసా, అయ్యా పరములో బంగారు రోడ్ల మీద ఉన్న నీవు, బంగారు రోడ్ల మీద ఎహరిస్తున్న నీవు, బంగారు సింహాసనం మీద ఉన్న నీవు, సృష్టికర్త అయిన నీకు, మా సృష్టిలో నీకల్లంత చోటైనా దక్కగా చివరికి పశువులు పరుండు స్థలములో పరుండు పెట్టబడ్డావా ప్రభువా అన్నాడు. ఎందుకు వచ్చాడు, ఎందుకు దిగాడు ఆయన, అక్కడే ప్రారంభమైంది పాకలో సమసమాజ స్థాపన ప్రారంభం. ఏసే అండి సమాజానికి సంకేతం. ఎందుకు మమో లెనిన్ ఆలోచనలు, లెనిన్ ఆలోచనలు ఎందుకు అలా ఉండిపోయి, మార్కిజం ఆలోచనలు ఎందుకు అలా ఉండిపోయి, మంచి ఆలోచనతో పుట్టిన వారు ఎప్పటికీ మావోయిజం చైనా ఎందుకు తుపాకీలు పట్టుకు తిరుగుతున్నారు, మార్కిజం ఎందుకు దెబ్బతింది. సూత్రాలు చెప్పారు కానీ క్రీస్తుని మరిచారు, అందుకే దెబ్బతిన్నారు. ప్రేమతో ప్రపంచాన్ని జయించి అందరినీ ప్రేమించి అందరిని ఏకం చేయాలన్న క్రీస్తుని మర్చిపోయారు, సూత్రాలు వల్లించారు, అందుకే సెట్ అవ్వలేదు. వీళ్ళు సమాధికి పోయారు, వాళ్ళని వెంబడించిన వారు సమాధికి పోతూనే ఉన్నారు. మరి మదర్ తెరేసా కూడా పోయింది కదా అంటావు, దేహం పోయింది కానీ మదర్ తెరేసా ఇంకా మన మధ్య ఉంది. ఎట్లా ఉంది, ఇదిగో ఈ టీం ఎవరిది అనుకుంటున్నారు, మదర్ తెరేసాది చెప్పింది. అయ్యేమన్నా ఈ రాయవరం వచ్చి నన్న జాతకు 10 మంది కలిసి జాతకు పేదలను ఆదరించడం చెప్పిందా, లేదే. ఎక్కడిది పుట్టుకొచ్చింది చూడండి, చక్కటి చక్కటి విలువైన వాక్యాన్ని చదవండి. ఎవడునో తనకు కలిగినది వాటిలో ఏదియో తనదని అనుకోనలేదు, వారికి కలిగిన దంతయు వారికి సమిష్టిగా ఉండెను, సమిష్టిగా ఉండెను. ఇదియోగాక అపోస్తులు బహుబలముగా ప్రభు అయిన యేసు పునరుద్ధానమును గూర్చి సాక్ష్యమిచ్చిరి. మర్చిపోకండి, గాస్పల్ లేకుండా మీరు శ్వాసలు ఈవెంట్స్ చేస్తే అది సంపూర్ణం కాదు. అర్థమవుతుందా, సువార్తలోనే సేవ కలిసి ఉంది, సేవలోనే సువార్త ఉంది, సువార్తతోనే సేవ కలిసి ఉంది, సేవలోనే సువార్త ఉంది. ఏముందంటే ఇది చేస్తున్నారంటే ఇది చేయడానికి కారణం ఏంటో తెలుసా, ప్రభు అయిన యేసు పునరుత్థానం. ఎప్పుడు ఎదుటి వ్యక్తిని మనం ప్రేమించగలమో తెలుసా, ఇది శాశ్వతం కాదని తెలిసినప్పుడు. ఎప్పుడు మనలో స్వార్థం తన్నుకు వస్తుందో తెలుసా, ఇక్కడే మనం ఉండిపోవాలనుకున్నప్పుడు. యేసును వెంబడించిన వారు క్రైస్తవులు ఏం గుర్తించారో తెలుసా, మేము నమ్మిన ప్రభువు సజీవుడు, పునరుద్ధానం చెందినవాడు, ఆయన వచ్చిన తర్వాత మమ్మను మరలా అట్టి స్థితిలోనికి తీసుకెళ్ళిపో. ఇంత బలముగా నమ్మారు గనక, ఇంత బలముగా విశ్వసించారు గనక, అది నిజము గనక, సమాజమంతా వెళ్ళిపోవాల్సింది అక్కడ గనక, తాత్కాలికమైన షెల్టర్ ఇది గనక, ఇందులో మనకెందుకండి తారతమ్యాలని ఒకరిని ఒకరు ప్రేమించుకున్నారు. నా దగ్గర 10 ఉంటే బ్రదర్ నువ్వు 5 తీసుకో, నేను 5 తీసుకుంటా. యేసు బ్రతుకున్నప్పుడు ఏం చెప్పాడో తెలుసా, నీకు 2 అంగీలు ఉన్నాయా, ఒకటి వేరొకడికి ఇచ్చే. నువ్వు గుప్పడి మెతుకులు తింటున్నావా, అది పక్కవానికి పెట్టు. నువ్వు ఆకలి తప్పులుతున్నా పర్లా, పక్కవాని ఆకలి తీర్చు. నా ప్రభువు నేర్పించిన సూత్రాలు కాదు ఇవి, ప్రభువు నేర్పించిన బ్రతుకితి.
మన యేసుక్రీస్తు నేర్పించిన క్రైస్తవ్యం ఇది. చలించిపోయేవాడండి ఆయన, చలించిపోయేవాడు బాధల్లో ఉన్నవాడిని చూసి. ఆయనకి దేనికి చెప్పండి బాధ? సమాజానికి ఏమి లేదు. ఇప్పటికీ మేధావులందరూ యేసు బోధలకి ఆశ్చర్యపడుతూనే ఉంటారు. బోధ చేయడమే కాదు, ఆయన బోధన తన జీవితంలో చూపించాడు. అందరూ ఎన్నో కోణాల్లో యేసును పట్టుకోవాలని చూశారు, కానీ ఆయనలో కనిపించింది అందరికి ఆయన ప్రేమకు అందరూ బానిసలైపోయారు. ఆయన చంపాలనుకున్నవాడు కూడా చంపుతూ మారిపోయారన్న చరిత్ర దాఖలాలు ఉన్నాయండి. ఇవన్నీ చూస్తున్నప్పుడు క్రైస్తవ్యంలో కరుడుగట్టిన వారే మారిపోయారు. పేదరు ఎలాంటి చెప్పినా వెనక ముందు ఆలోచించడు, కొట్లాడికి రెడీగా ఉంటాడు. ఎవరు? పేదరు గారు. ఆయన చాలా పవర్ఫుల్ క్యాండిడేట్. ఆయన ఆయన వచ్చి సమకాలీన చరిత్రకారు ఒక ఆయన వివరిస్తూ పేదరు గురించి చెప్పాం, వీలైతే చూడండి యూట్యూబ్లో ఉంటుంది. ఆయన గురించి ఏమని చెప్పారు తెలిసే? ఎత్తర మనిషి, ఎర్రగొండి, ముదురు రంగు కళ్ళు వేసుకుని, ముదరైన గడ్డం వేసుకుని, రింగులు రింగులు తల వేసుకుని, చూడడానికి భయంకరంగా ఉండే, శరీర దారుద్యం కలిగిన వ్యక్తి. వెనక ముందు ఆలోచించడు, ఊరకే చెయ్యెత్తి కొడతాడు. అట్టివాడు ప్రేమకు బానిసైపోయాడు. ఏం కలిపింది అది? యేసుక్రీస్తునందు విశ్వాసం. యేసుక్రీస్తునందు విశ్వాసం మనుషులందరినీ ఒక్కటిగా చేస్తుంది, మనుషులందరినీ ఒక్కటిగా చేస్తుంది. అంతకుముందు వారు ఒకరిలో ఒకరు గొడవ పెట్టుకున్నారు, మేము గొప్ప మేము గొప్ప అని. యేసు పునరుద్ధానం ఎప్పుడైతే చూశారో, పరిశుద్ధాత్మ సహవాసం ఎప్పుడైతే నడిపింపబడ్డారో, అర్థమైపోయింది మాలో ఎవడో గొప్పవాడు కాదు, మా శిరస్సు క్రీస్తే, మా శిరస్సు క్రీస్తే. మేమంతా అవయవాలం, అవయవాలే ఒకదానికొకటి ఎలా అయితే సహకరించుకుంటాయో మేము కూడా అట్లానే ఉండాలని. వేల మంది ఒక్క కుటుంబంగా ఉన్నారు, వేల మంది ఒక్క కుటుంబం. అలా జరుగుతూ 34 భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టుచు వచ్చిరి. వారు ప్రతి వానికి వాని వారి అక్కర కొలది పంచిపెట్టిరి, గనుక వారిలో ఎవరికి కొదువు లేకపోయాను. సంఘం అభివృద్ధి చెందుతుందంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఆ సంఘం ఒక కుటుంబం. సంఘ విశ్వాసం ఎలా ఉండాలో తెలుసా? నా కుటుంబం నన్ను పట్టించకపోయినా పర్లేదు, కానీ నా కుటుంబం కన్నా పెద్ద కుటుంబం నాకుంది, అది సంఘం అనుకోవాలి. సంఘానికి వస్తే శాంతి సమాధానం దొరకాలి, ధైర్యం ఉండాలి. అట్లా ఉండేది సంఘం అంటే, అట్లా ఉండాలి సంఘం అంటే. వారిలో నీది నాది వారిది అని లేదట, చిన్న ఫ్యాన్ కొంటారు అంతేనా చర్చిలోకి, నాది అని రాస్తారు. ఇదెవరిది? పలాన రాయవరం చందు గారిది. ఇదెవరిది? ఇదెవరిది? ఇదేవరిది? ఎక్కడైతే ఎవరిదో అనుకుంటారో, పోనీ అందరూ కలిపి సందాలా కొనేసుకుంటారో ఏమనుకుంటారేంటో నాకు అర్థం కాదు, కానీ అడ్రస్తో సహా రాసేస్తారండి. ఒక జోక్ ఉంది, ఎప్పుడు చెప్తాను మరలా చెప్తా. అయ్యగారు ఇలానే ప్రసంగం చేస్తున్నారు దైవజనులు, పైన ఫ్యాన్ ఉంది తిరగట్లా. ఓ చెబుతున్నాడు బాబు అని చెమట తుడుచుకుంటూ ఉన్నాడు. ఫ్యాన్ అయ్యండ్రా అని సిగ్నల్ ఇచ్చాడు, వేయలేదు ఎవడు. అన్ని ఫ్యాన్లు తిరుగుతున్నాయి చర్చిలో, ఈ ఫ్యాన్ మాత్రం తిరగట్లా. డౌట్ ఇచ్చి ప్రసంగం అయిన తర్వాత భోజనం టైంలో అడిగాడు, ఏంటి ఫ్యాన్ తిరగట్లేదా, పోయిందా, బాగు చేయించేస్తా. బాగు చేయడం కాదయ్యా, అది ప్రెసిడెంట్ గారు ఫ్యాన్ అన్నారట. ఆయన కొన్నారు అది, మరి వేస్తే ఆ పేర్లు కనిపించవు కదా. చూసారా ఏది సమసమాజ స్థాపన? ఆది సంఘాన్ని చూడు, మన సంఘాన్ని చూడు. ఆది సంఘపు సార్వత్రిక విలువలు చూడు, ఈరోజు స్థానిక సంఘపు విలువలు చూడు. ఇది సంఘం అనొచ్చా? ఇంకా సంఘం కాలేదనాలా? ఆ రోజు సంఘాన్ని చూస్తే, ఈరోజు సంఘాన్ని చూస్తే ఇది సంఘమా? సమసమాజ స్థాపన అంటే ఎక్కడో జరుగుద్ది అనుకోకండి, సమసమాజ స్థాపన సంఘంలోనే జరగాలి. సంఘం నుండే ప్రారంభం అవ్వాలి. అదే జరిగింది క్రైస్తవ్యంలో. మరొక వచనం చూడండి, మరొక వచనం 2వ అధ్యాయం, అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయం 43వ వచనం నుండి. అప్పుడు ప్రతి వానికి నీ భయము కలిగను, మరియు అనేక మహత్కార్యములను విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి
తమకు కలిగినదంతయు సమిష్టిగా ఉంచుకొనిరి. ఇది యుగాక వారు తమ చరస్థిరాస్తులు నమ్మి అందరికి వారి వారి అక్కరి కొలది పంచిపెట్టిరి. మరియు వారి ఏక మనస్సుకులై ప్రతి దినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు ఇంటింట రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారై ఆనందముతోను నిష్కాపటమైన హృదయముతోను ఆహారం పుచ్చుకొనుచుండిరి. మరియు ప్రభుని రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుకొనుచుండిన. ఇలా ఉండి చూడండి సంఘం, వద్దన్నా ఎతుక్కుంటూ వస్తారు సంఘానికి. ఏమనుకుంటున్నారు సంఘం అంటే ఏదో చైనాసం లేదు, ముందు సంఘంలోని వాల్యూస్ ఉంటే అనుదినము అనేక మంది అందులోనికి చేర్చబడుచుండరి చేర్చబడుచుండరి. ఏమవుతుంది అక్కడ విశ్వసించిన వారందరూ ఏక మనస్సుకులు, అందరూ ఒకేలా ఆలోచిస్తారు. మన సంఘంలో ఎట్లా ఉంటారు, ప్రెసిడెంట్ గారిని నియమించాలంటే సంఘ ప్రెసిడెంట్ అవ్వాలంటే ముందు ఆయన బయట ప్రెసిడెంట్ అయి ఉండాలి. అలా అయితే సంఘం బాగుపడదారు అయ్యా. సంఘంలో ఎలాంటి వారు ఉండాలి, అందరినీ మంచిగా చూసేవాడు, వాడు పేదోడైనా ఆయన ప్రెసిడెంట్ అయి ఉండాలి. సంఘంలో పెద్దలు ఎవరు ఉండాలో తెలుసా, పేదలు, కష్టాల విలువలు, కన్నీళ్ళ విలువలు, మెతుకుల విలువలు తెలుస్తాయి చూసారా, వాళ్ళే పెద్ద మనుషులు అవ్వాలి. మంచిగా అందరిని చూస్తారు చూసారా, అతి నమ్మకస్తులను పెట్టాలి. విశ్వాస విషయంలో, దేవుని వాక్య విషయంలో, ఆధ్యాత్మిక చింతన రగిలిపోయే వైరాగ్యం కలిగిన వారిని పెద్దలుగా పెట్టాలి. సంఘం బాగుంటుంది అప్పుడు, అప్పుడు జరుగుద్ది సమసమాజ స్థాపన. ఈ 12 మంది ఎక్కడ చూసి నేర్చుకున్నారో తెలుసా, వాళ్ళ గురువును చూసి నేర్చుకున్నారు. గురువు అనే కన్నా ఆయన సాక్షాత్తు దేవుడు. దేవుడే దీనుడుగా ఈ భూమి మీదకి వచ్చి మనుషుల్ని ఎలా ప్రేమించాలో నేర్పించాడు. సోషల్ బుక్లో రాస్తారు జీకే పెట్టేటో తెలుసా, బౌద్ధిజాన్ని స్థాపించింది బుద్ధుడు, యోధా మతాన్ని స్థాపించింది అబ్రహాం, ఇంకా ఇస్లాం మత స్థాపకుడు మహమ్మద్ ప్రవక్త ప్రాఫిట్, క్రైస్తవ్యాన్ని స్థాపించిన మత స్థాపకుడు ఎవరు, తప్పతి. అది మతం కాదు, బిట్టు తప్పది, సరళత తప్పు. క్రైస్తవ్యాన్ని స్థాపించినది సాక్షాత్తు దేవుడే. మనుషులతో దేవుడు కలగ చేసుకున్న రోజది, మనుషుల మధ్యకు దేవుడు దిగిపోయిన రోజది. ఒక చరిత్రకారుడు అన్నాడు, యేసు పుట్టుక చరిత్రతో జోక్యం జరిగింది అన్నట్టు. మాటలు చిన్న మాటలు కదా అవి. చరిత్రతో దేవుడు కలగ చేసుకున్న వైనం యేసు జననం అన్నాడు భూమి మీద. ఆ దేవుడే దీనుడుగా ఈ భూమి మీదకి వచ్చి మనిషిని ఎట్లా ప్రేమించాడు ఒక్కసారి కలకత్తా ఈవెంట్ మైండ్లో పెట్టుకోండి. ఈ రెఫరెన్స్ చూడండి, మత్తయి సువార్త 8వ అధ్యాయం, మత్తయి సువార్త 8వ అధ్యాయం మొదటి వచనం నుండి, ఆయన ఆ కొండ మీద నుండి దిగి వచ్చుచున్నప్పుడు బహుజన సమూహములు ఆయనను వెంబడించెను. ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మొరక్కి, ప్రభువా, నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవా నేను. అందుకైన చెయ్యి చాపి వాణిని ముట్టుతారా ఎవరైనా? కుష్ఠరోగులను ఎవరైనా ముట్టుకుంటారా? స్టిల్ ఎప్పటికీ ముట్టుకోరు, మాట్లాడరండి వాళ్ళతో. కుష్ఠరోగులను ఎలా చూస్తారు తెలిసి, ఇప్పటికే మన దేశంలో వాళ్ళకి ప్రత్యేకించి కాలనీలు కట్టారు కదా, లెపర్సీ కాలనీ సార్. ఇప్పటికీ ఎట్లా చూస్తారు, ఇప్పటికెందుకు, తల్లి మదర్ తెరీసా ఇండియాకు వచ్చే సమయానికి కోల్కత్తా పరిస్థితి ఏంటో చెప్తాను జాతకమైనా. అది మొదటి ప్రపంచ యుద్ధం. తల్లి పుట్టింది 1929. ప్రపంచం అతలాకుతలం అవుతుంది, ప్రపంచ యుద్ధాలతో దద్దరిల్లిపోతుంది ప్రపంచం.
అలాంటి టైంలో 12 ఏళ్ల వయసు వచ్చే కూతురు ఎలాంటి ఆలోచన కలిగి ఉంటుందండి, అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలి ఆడుకోవాలనుకుంటుంది. కానీ తల్లి మదర్ తెరీసా 12 ఏళ్ల వయసులోనే ఈ సమాజాన్ని చూసి ప్రేమించాలనుకుంది, ఎందుకంటే క్రిస్టియన్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చింది, మనిషిని మనిషిగా ప్రేమించాలనుకుంది. 12 ఏళ్ల వయసుకు నిర్ణయం తీసుకుందండి, తీసుకొని నేను సమాజాన్ని ప్రేమించాలంటే ఎట్లా ఉండాలి అనుకుంది. చూడండి తల్లి ఎలా ఉందో, చక్కగా బూరు బొగ్గులేసుకుంది, ఎంత అందంగా ఉందో చూడండి. ఆ తల్లి 12 ఏళ్ల వయసుకి చక్కటి నిర్ణయం, మమ్మీ డాడీ నేను కూడా స్వాసలజం చేస్తాను అంతే. ఎట్లా చేస్తావమ్మా, నేను కూడా సేవ చేస్తాను డాడీ అంతే. అరే నీ వయసు చిన్నదిరా, తన బలవంతం మీద సంస్థ దగ్గరికి వెళ్ళి, కేథలిక్ సంస్థ, రోమన్ కేథలిక్ ఉంది కదా, ఆ సంస్థ దగ్గరికి వెళ్ళి నా కూతుర్ని మీ సంస్థలో జాయిన్ చేసుకుంటే వాళ్ళు చేర్చుకుంటాం కానీ పాప వయసు తక్కువ అన్నారు. వెయిట్ చేసింది వెయిట్ చేసింది వెయిట్ చేసింది 18 సంవత్సరాల వయసు వచ్చింది. చూడండి ఎంత అందంగా ఉందో. మనం ఎవరైనా ఉన్నాం వాళ్ళకి చక్కగా పుట్టుమచ్చగానే చక్కటి ఆకారం, మంచి హస్బెండ్ వస్తాడండి పెళ్లి చేసుకుంటే. రాడు, మన మొఖాలకు వస్తున్నాడు కదా మంచి వైఫ్లు, అవికి రాడు. కానీ ఆ వయసుకు వచ్చింది, 18 సంవత్సరాల వయసు వచ్చేసరికి రిక్వెస్ట్గా ప్రెజర్ చేస్తూ అడిగింది, ప్లీజ్ నేను సేవ చేస్తాను తల్లి, నన్నగా ఉండడం అంటే ఏంటో తెలుసా, నువ్వు కన్యత్వాన్ని ప్రభువుకి అంకితం చేసేయాలి. వివాహం అన్న ప్రస్తావన ఉండదు తెలుసండి. సేవ అంటే ప్రభువుకి సేవ చేయడం అంటే పూర్తిగానే జీవితం అంతా నీ కలలన్నీ చంపేసుకోవాలి తల్లి. నాకు తెలుసండి ఐఎమ్ క్రిస్టియన్ అంతే. ఆశ్చర్యపోయారు. ప్రపంచ యుద్ధాలు జరుగుతున్న టైంలో సామాజిక సంస్థలకు ఒక వరంలా దొరుకుతున్న గిఫ్ట్ అండి వచ్చింది తల్లి. జాయిన్ చేసుకున్నారు, 18 సంవత్సరంలో జాయిన్ అయింది కలకత్తాలో. సేవ చేయాలనుకున్న అక్కడి నుండి మిషనరీగా పంపించబడింది. పేదలకు సేవ చేయాలి, భారతదేశంలో పేదవారికి ఉన్నారు. అక్కడ నుండి బయలుదేరి వచ్చింది హిమాలయ అని ఒక సంస్థలో టీచర్గా జాయిన్ అయింది. 20 ఇయర్స్ టీచర్గానే కొనసాగింది. ఆ 20 ఇయర్స్ చేసింది ఏంటో తెలుసా, కోల్కతా సిటీని అబ్జర్వ్ చేస్తుంది. అబ్జర్వ్ చేస్తున్నప్పుడు తల్లికి ఎన్నో విషయాలు కంటపడుతున్నాయి. వయసు ఎంతండి అప్పటికి, నిండు యవన ప్రాయం, ఎన్నో చూడొచ్చు. వయసులో ఉన్న అమ్మాయిలు ఎక్కడ తిరుగుతారో మనకు తెలుసు, చదువుకో అమ్మా అని పంపిస్తే ఎవడో పకీరు కడతా తిరుగుతారు. చదువుకో అమ్మా అని గుండెల్లో తల్లు పెట్టుకుని దాచుకుంటే పార్కులంట బీచ్లంట పనికి మాలని యాసాలేసి చదువులు సంఖనాకపోయేలా సినిమా థియేటర్ చుట్టూ తిరుగుతారు. మీ అమ్మాయి అక్కడ కనబడిందని ఎవరైనా చెబితే నాన్న హృదయం ఏమైపోవాలి, ఎప్పుడన్నా ఆలోచిస్తున్నావా, ఇక్కడ పెట్టి పెంచుకున్నాను నిన్ను. ఆ తల్లికి అలాంటి ఆలోచన లేవే, ఆ తల్లికి అలాంటి ఆలోచన లేవు. ఆ 20 సంవత్సరాలు టీచింగ్ చేస్తూ సిటీని అబ్జర్వ్ చేస్తుంది. తెలియని ఒక స్వరం తన్నుండి తన్నుకు వస్తుంది, నువ్వు ABCD చెప్పడానికి కాదు తల్లి, నా ప్రజలను ప్రేమించడానికి, నా ప్రజలను వెలిగించడానికి, పేదవారిని దీనులను పెంట మీద బ్రతుకుతున్న హీనులను నువ్వు ఎత్తుకోవడానికే తల్లి వెలుగు రేఖగాను వచ్చు. అంతే ఉద్యోగానికి స్వస్థ చెప్పింది, నిర్ణయం తీసుకుంది, 13 మందిని మనసును సంపాదించింది, కంకణం కట్టుకుంది. ఆ టైంలో ఆమె కనబడుతుంది ఎవరో తెలుసా, మాకు ఎవ్వరూ లేరు, మేము ఎగత జీవులు శాపగ్రస్తులు, మాకన్నా సేవాలే నయం అని కోల్కతా బ్రిడ్జి మీద సెంటర్లో సిటీ నడిబడ్డులో వారణ బ్రతుకుతున్నప్పుడు ఎంతో మందిని పేదవారిని వృద్ధులను చూసి విలబిల్లాడిపోయిందండి. కుష్టి వారి దగ్గరికి వెళుతుంటే దూరం జరిగిపోతున్నారు, ఎందుకంటే అక్కడ ఒక కల్చర్ ఉంది. కుష్టివారు అంటే ఎవరు తెలుసా, మతం చేత విలువేయబడిన వారు. మనం ఉన్న మతం, ఆ మతం మనకు తెలుసు మనుధర్మ శాస్త్రధన క్యారఫెటరస్, ఆ దరిద్రపు మనుధర్మ శాస్త్రం సిద్ధాంతాల కులగజ్జి పుట్టించే. పైనుంచి ఒకడు వచ్చాడు, భుజాల నుంచి ఒకడు వచ్చాడు, కింద నుంచి ఒకడు వచ్చాడు, అక్కడి నుండి ఒకడు వచ్చాడు, మిమ్మల్ని అందరం తొక్కడానికి పైనుంచి దిగొచ్చాడు ప్రభు. తప్పురా అయ్యా అవన్నీ, కులగజ్జి ఆయన దేవుడికి వెచ్చేసి మేడ తలాగిలా మేడ తోడ ఏంటి ఇవన్నీ. అలాంటి కల్చర్తో ఉక్కిరిసిపోయి
కుష్ఠరోగులు ఎలివేసేసేవారు, పేదవారిని ఎలివేసేసేవారు. ఎంతో మంది పిల్లలు అనాథులే ఈదులు తిరుగుతున్నప్పుడు ఆశ్చర్యపోయిందండి. కుష్ఠరోగులు ఊరుకు దూరంగా తోసేసేవారు, కనీసం వాళ్ళతో ఎవరు మాట్లాడేవారు కాదు. అలాంటి టైంలో కుష్ఠరోగులు చేతులు పట్టుకొని ఏముందో తెలుసా, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అంది. కళ్ళంటి నీళ్ళు గర్రం తిరిగిపోయాయి. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానని కానీ వాళ్ళ నోటు మాట్లాడలేదు. ఎప్పటికొచ్చి మాతో ఎవరు మాట్లాడలేదమ్మా. ఇది మేము కోరుకుని తెచ్చుకున్నావా, మేము కావాలని తెచ్చుకున్నావా? మేము శాపగ్రస్తులం, సమాజం చేత వెలివేయబడిన వారు, దూరస్తులం, పనికిరాని వారు, మాకన్నా శవాలేనయ్యం. అప్పుడంది నో, మనల్ని అందరినీ దేవుడు ప్రేమిస్తున్నాడు, నేను మిమ్మల్ని ప్రేమిస్తానని వాళ్ళ నక్కుని చేర్చుకుని వారి చేతులు పట్టుకుని ఆ కుష్ఠరోగుల్ని హృదయాన్ని కత్తుకొని తీసుకెళ్ళి శాంతినగర్ అనే ఒక దానిని స్థాపించి ఆ గృహంలో పెట్టిందండి అందరినీ. ఈవిడికి ఎలా వచ్చింది అనుకుంటున్నారు? అది ఇప్పుడు 8వ అధ్యాయం చూడండి, మత్తయి సువార్త 8వ అధ్యాయం, మత్తయి సువార్త 8వ అధ్యాయం 3వ వచనం. అందుకు ఆయన చెయ్యి చాపి వాణిని ముట్టి, నాకిష్టమే నీవు శుద్ధుడవు కమ్మని చెప్పగా, తక్షణమే వాని కుష్ఠరోగం శుద్ధమయమైపోయెను. కలకత్తాలో లేదా ఎక్కడ చూడండి, ఏ దేశానికి పోయినా ఎక్కడ చూసినా అందరూ కుష్ఠరోగుల్ని వీరు మాకిష్టం అనలా, వీరు శాపగ్రస్తులను దూరానికి వెళ్ళేశారు. ప్రభు అన్నారు మీరు నాకు ఇష్టం. మనం ఎవరిని ఇష్టపడతాం చెప్పండి? స్టైల్గా సూట్ వేసుకొని, నీట్ ఇన్సర్ట్ చేసుకొని, చక్కగా తెలుగు వచ్చినా తెలుగు రానట్టు మాట్లాడతారు, వెనక తిరిగేస్తాం అవునే కదా. వంకర డింకర భాషలు మాట్లాడుతూ తిరుగుతున్నారు అనుకోండి, తెలుగు వచ్చు, నోట్లో ఏదో సాక్లేరు పెట్టుకున్నాడు మాట్లాడు స్టైల్, ఈ మధ్య ఏదో పెట్టుకున్నాడు అలా మాట్లాడుతూ చాలా వెయిట్ ఇస్తాం మనం. వాళ్ళని ఇష్టపడిపోతాం వద్దన్న. ప్రభు అన్నాడు కొండ మీద ప్రసంగం అండి, వేల మంది ఉన్నారు ప్రపంచంలో కుదిపేసిన ప్రసంగం. ఆ ప్రసంగం చేసిన వెంటనే, దిగిన వెంటనే ఆయన ఎవరితో పలకరింపులు చేస్తున్నారో తెలుసా? కుష్ఠరోగుతో వాడి చేతులు రెండూ పట్టుకున్నాడట. ఐ లవ్ యూ అన్నాడు. నువ్వు నాకు ఇష్టం, నువ్వు నాకు నచ్చావు ప్రభువా. నేనా, నాతో ఎవరు మాట్లాడరయ్యా, నువ్వు దేవాదే దేవుని సుతుడు అని నాకు అర్థమవుతుంది. నేను బాగు చేస్తావు, ఎస్ నిన్ను నేను బాగు చేస్తాను. తక్షణమే శుద్ధికం, వెంటనే వాడి దేహం మారిపోయింది. అక్కడ చూసింది మదర తెరీసా. క్రైస్తవ్యం అక్కడ నేర్చుకుంది రోగులను ఎలా ప్రేమించాలా అని. ఒక నైటింగల్ ఎవరు అనుకుంటున్నారు, నర్సింగ్ డిపార్ట్మెంట్కి కేర్ ఫెడర్స్ ఆవిడ. ఎక్కడిదే హెడ్ నర్స్ అని ఇచ్చారనుకున్నారు సర్టిఫికెట్? కాదు, మేడం క్యూరీ. వీళ్ళందరూ ఎవరు? క్రిస్టియన్ నన్స్. దేవుని కొరకు వారి సేవా జీవితాన్ని, దేవుని కొరకు వారి భక్తి జీవితాన్ని, దేవుని కొరకు వారి బ్రతుకుల్నే దారపోయడానికి ఏది వీరిని ప్రేరేపించింది? ఇదిగో బైబుల్ ద్వారా ప్రభు ప్రేరేపించాడు. కుష్ఠరోగులను పట్టుకోవడం అంటే మాని, కుష్ఠరోగులు అవసరం లేదు, దొగ్గుతున్నవాడు దగ్గరికి వెళ్ళి కూర్చో చాలు, కూర్చుంటావా? మీ తాతయ్య ఎక్కువ దొగ్గితే ఎప్పుడు పోతావరా అంటావు. నిన్ను కన్న తల్లే తన నోటిన సొంగ కారుతూ ఉంటే తుడుస్తావా నువ్వు? నీ మనవళ్ళే నిన్ను చూసి ఆశ్రయించుకుంటావు. నిన్ను కన్న కూతురే నీకు సెపరేట్ ఒక గది పడేస్తుంది. కన్నా ప్రభు మన దేవుడు, మన సేవకులు, మన విశ్వాసులు, క్రైస్తవ వణుతులు, దైవ సేవకులు, ఇట్టివారు పేదవారిని, రోగులను అక్కుని చేర్చుకున్నారు, హృదయాన్ని కత్తుకున్నారు. ఇదేనండి క్రిస్టియన్, ఇది రియల్ క్రిస్టియానిటీ, నిజమైన క్రైస్తవ్యం ఇది. తల్లి నేర్చుకుంది, అక్కడి నుండి నేర్పించింది, మారిపోయారు. అక్కడ ఏం జరుగుతుందో చూడండి. అప్పుడు యేసు ఎవరితోనూ ఏమీ చెప్పకు సుమి. మనమైతే అందరితో చెప్పే సుమి మర్చిపోకుంటాం. మదర్ తెరీసా అంట ఎవరో చూస్తారని సేవ చేయలేదట. ఇప్పుడు నేను ఇంత గొప్ప సేవ చేస్తున్నానని మనసులో కూడా అనుకోలేదంటే తల్లి, మనం చిన్న మంచి పని చేస్తే చాలు ఫేస్బుక్లో పెట్టాము,
చిన్న ప్యాకెట్ ఇచ్చామంటే చాలు దద్రలు కొట్టేమో. అరే నువ్వు వచ్చింది ఎవరికి తెలియకూడదురా, దేవుడికి తెలుసు కదా అని దేవుడు క్రైస్తవి అని చెబితే, చిన్న పని చేసి చిన్న ప్యాకెట్ ఇచ్చి వాటర్ ప్యాకెట్ ఇచ్చి అందరికి చెబుతున్నానంటే ఏసన్నాడు, సాక్షాత్తు దేవుడు చేసింది ఎవరికి చెప్పదు. బాగుపడ్డా కదా, దేవుని అందలి విశ్వాసం కృతజ్ఞత కల బ్రతుకు. ఈ ఆరోగ్యం దేవునికి అంకితం చేయి. మదర్ తెరీసా కథ తెలుసు, ఏవో అవార్డులు ఇస్తారని, ఎవరో సత్కరిస్తారని, ఈ సేవలో నేను ఏదో గొప్ప సేవ చేస్తున్నానని ఇంటరెక్ట్గా ఏదో మానసికమైన ఒత్తిడిలో సేవ చేయలేదు. ఆమె సేవ ఎలా చేసింది చూడండి, చూడండి ఎయిర్ లాగేస్తే చూడండి. అలాంటి ఉద్దేశంతో చేయలా. ఆవిడ చేసిన సేవ ఏంటో ఆవిడకు తెలుసు, నేను చేస్తున్నది ఆవిడ బ్రతుకున్నప్పుడు అనేది, నా ప్రభు నన్నే కాదు ప్రేమిస్తా, ఇదిగో ఈ కుష్ఠరోగును కూడా ప్రేమించాడు. లూక సువార్త దయచేసి అందరూ వినండి, లూక సువార్త 17వ అధ్యాయం, త్వర త్వరగా లూక సువార్త 17వ అధ్యాయం 11వ వచనం నుండి. ఆయన యెరూషలేమునకు ప్రయాణమైపోవచ్చు సమరయ గలలియ మధ్యగా వెలుచున్నప్పుడు ఆయన ఒక గ్రామంలోనికి వెలుచుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరమున నిలిచి, యేసుప్రభువా మమ్మల్ని కరుణించి మన కేకలు వేసిరి. ఆయన వారిని చూసి, మీరు వెళ్ళి మిమ్మల్ని యాజకులకు కనబరచుకొనుడి అని వారితో చెప్పును. వారు వెళ్ళుచుండగా మార్గమున శుద్ధులయ్యిరి. యేసుక్రీస్తు వారు కుష్ఠరోగుల్ని ఎలా అక్కును చేర్చుకుంటున్నారో చూడండి. మన మతాలు ఏం చెప్పాయి, కుష్ఠరోగుల్ని వెలివేసేయండి అని చెప్పాయి. ఈ బైబిల్ దేవుడు యేసుక్రీస్తు అన్నాడు, వారిని ప్రేమించండి అన్నాడు. వారిని ప్రేమించడం నేర్చుకోండి. మనుషుల మధ్య వ్యత్యాసం చేయించొద్దు. ఆయనే ప్రేమించి చూపించాడంటే, కలకత్తాలో ఎంతోమంది రోగ్రస్తులు చర్మ వ్యాధులతో బాధపడుతున్నవారు, వారి చేతులు వెంబడి రక్తం కారుతూ ఉండేవండి కొన్ని పెద్ద పెద్ద గాయాలకి. ఆ తల్లి గాయాలు కట్టేది, అక్కడు ఏర్చుకునేది మనం. చాలామంది సేవకులు నేను చూస్తాను, సెకండ్ ఇచ్చిన తర్వాత రెడీగా డెటాల్ దగ్గరలో పెట్టుకుంటారు. ఏందిరా నువ్వు ఆ సేవకు పనికి వచ్చేది, చెమట లేదు, ప్రజల మధ్య కలయిక లేదు, ఎట్లుంటుంది తెలుసా? క్రైస్తవుడు ఈ విధముగా కనిపించకపోతే ఒక వ్యంగ్యమైన సంకేతం. బెస్ట్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. నీట్గా సూట్లు బూట్లు వేసుకుని వచ్చి నేను తగ్గింపు కొరకు మాట్లాడుతున్నాను అనుకోండి, ఎట్లా ఉంటుంది? అవి ఎట్లా ఉంటుంది చెప్పు అసలు. కాండ్రగిచ్చి దేవుడు ముఖం మీద ఇయ్యాలనుకుంటాడు. క్రైస్తవ్యం బాగుపడ్డా బాగుపడకపోవడం సగ కారణం ఈ బోధకులే. ఫస్ట్ మనలో నుంచి కనిపించాలి. యేసుక్రీస్తుని చూడండి, యేసుక్రీస్తుని అబ్జర్వ్ చేయండి. ప్రజలతో ప్రజల మనిషి, ప్రజలలో ఒక మనుష్యుడిగా కలిసిపోయాడు దేవుడైన. కుష్ఠరోగుల మంచికెళ్ళి చిచ్చి చిచ్చి దూరంగా ఉండండి అన్నాడా? మనం దేవాలయానికి రానేము, భోజనాల దగ్గర కూర్చోనేము, ఎక్కడా ఉండతాం. మదర్ తెరీసా లాంటి తల్లులు కలకత్తా వచ్చి 1929లో కలకత్తాకి అధికారికంగా వచ్చింది. పుట్టిందని క్షమించండి, వచ్చింది 1929లో. వచ్చిన తర్వాత అనేక మందిని చూసిందండి, రకరకాల రోగాలు. కొందరు వృద్ధులను చూసింది, చాలా బాధకు లోనైపోయింది. తన జీవితాన్ని మనం అబ్జర్వ్ చేస్తున్నప్పుడు వింత వింతగా మనకు అనిపిస్తుంటుంది, వింత వింతగా. ఒకరోజు రోగులందరూ ఆమెను చూస్తున్నారు. రోగులందరూ, రోగికి వైద్యం ఎలా చేస్తారండి, బ్లౌజులు తొడుక్కొని ఇంకా రకరకాలుగా, చాలా స్టైల్ కదండి, అందరిని అంటలేరులేండి. రోగుని ప్రేమించడం మదర్ని చూడండి. మదర్ తెరీసా పదవి వినబడితే ఎలా ఉంటుంది తెలుసా?
ఈ జీవిత ఈ మాట ఎప్పుడు మర్చిపోకండి. అమ్మన్న పదానికి పర్యాయ పదం అండి మదర్ తెరీసా. ఏమనుకుంటున్నారు మదర్ తెరీసా అంటే? ప్రేమన్న పదానికి మరొక పర్యాయ పదం తగిలిస్తే ఏదది అంటే మదర్ తెరీసా. హార్ట్ఫుల్గా మాట్లాడచ్చు అనుకో, ఏ మగవాటం లేదు. ఒక వ్యక్తిని పొగడాలంటే భయం వేస్తుంది, వీడు మంచుడా కాదని. కానీ ఇవన్నీ చూస్తే మంచికి రూపం అండి తల్లి. ఎంతో మందికి మత భేదం లేదు, రాజకీయ భేదం లేదు, అందరికీ ఇష్టమైన వ్యక్తి. ఏముంది ఆమెలో? మతం లేదు, లవ్, ప్రేమ. ప్రేమతో జయించింది, ప్రేమతో పట్టుకుంది. రోగుల దగ్గరికి వెళ్ళేటప్పుడు రోగుల్ని ఎలా చూసే తెలుసా? ఆ రోగుల నక్కులను తెచ్చుకుని భుజాల మీద ఆంచుకునండి. వృద్ధుల్ని, కుష్ఠరోగుల్ని, వాళ్ళు తినలేని తాగలేని పరిస్థితులు ఆవిడే తినిపించారండి. మీరెవరో తెలుసా? నా బిడ్డలు. ఆ ప్రేమను చూసి అప్పటి వరకు సిస్టర్ సిస్టర్ తెరీసా, సిస్టర్ తెరీసా అనేవారు. ఈ లవ్ని ఎప్పుడైతే చూసారు ఈ రోగులు అందరూ ఆమెను ఏమన్నారు తెలుసా? సిస్టర్ తెరీసా కాదు, మదర్ తెరీసా. మదర్ మాకు తల్లి, మాకు సిస్టర్ కాదు. ఆ భావాలు అంచెలంచెలుగా పాగుతున్నాయి, అంచెలంచెలుగా చూస్తున్నారు. సమస్త పెద్దదవుతుంది. 13 మంది స్టార్ట్ చేసిందండి. 1947కి వచ్చేసరికి 13 మంది నన్స్, 4000 మంది అయ్యారు. 120 దేశాలు అధికారికంగా మదర్ తెరీసాను అంగీకరించాయి. అమ్మా నీ సేవలు మా దేశానికి కూడా కావాలమ్మా. ఆవిడది భారతదేశం కాదు, మన భారతదేశం ఎవరు ఇలా చేయలేదు. విదేశీయురాలు, ఒక క్రైస్తవురాలు భారతదేశానికి వచ్చి దౌర్భాగ్యపు జీవితాన్ని అనుభవిస్తున్న వికత జీవులకు ఆయువు పోసిందండి, నిలబెట్టింది. ఎందరు నా అక్కుర్ని తెచ్చుకుంది. నిలబెట్టిన తర్వాత సమస్త పెద్దదవుతున్నప్పుడు అందరినీ ఆదరించడానికి ఆమె దగ్గర డబ్బులు ఉండేవి కాదు. ఆమె దగ్గర ఉండేయండి ఆస్తులు. డబ్బులు లేని ఆ టైంలో ఆమె ఏం చేసేది తెలుసా? మిగిలిన సిస్టర్స్ని అందరిని వెంట పెట్టుకుని కలకత్తా సిటీకి వెళ్ళి భిక్షాటన చేసేది. అయ్యా పేదలు ఉన్నారయ్యా, కొంచెం డబ్బుంటే సాయం చేయండి అని. అలాంటి టైంలో ఎక్కువ మంది ఆమెను సేదరించుకుని ముఖం మీద ఉమ్మేసేవారు. నేను ఎన్నోసార్లు ఎగ్జాంపుల్లో చెప్పాను, ఎన్నోసార్లు ఎగ్జాంపుల్లో చూస్తున్నప్పుడు మీరు వినే ఉంటారు. ఒక సీట్ని అడిగిన సీట్లు గొర్రె మాసం తిన బాగా దిట్టంగా ఉంటారు అక్కడ కలకత్తా. మీకు ఇలా వైజాగ్ దాటిన కానీ మేకలు ఇష్టపట్టకూడదని ఎగ్జాంపుల్ చెప్తున్నాడు. కూర్చోబెట్టి ఆయన ఎగ్జాంపుల్ చెప్తున్నప్పుడు ఇదే చెప్పాడు. ఆ ట్రైనింగ్ సెంటరు మచిలీపట్నం, కృష్ణా డిస్టిక్, అక్కడ ఇదే ఎగ్జాంపుల్. నాకు ఫస్ట్ టైం మదర్ తెరీసా కొరకు విన్న వెంటనే ఆశ్చర్యపోయిన ఎగ్జాంపుల్ అదే. ఇలా చేతులు పెడుతుంటే ఒకడు ఒకడిని అడుగుతుంటే సీట్ని దానం చేయండి అని అడిగితే ఇలా రా అన్నాడు దగ్గరికి. దగ్గరికి వచ్చిన తర్వాత కాండ్రగించి చేతులు వేసాడంట ఆవిడ. ఆవిడ తల్లి ఇలా పైనుండి కిందకు చూసి ప్రేమతోనే అసహించుకోలేదు. ఇది నాకు మరి అనాథ పిల్లలకి అని అడిగింది. ఫిదా అయిపోయాడండి వాడు. ఇది నాకయ్యా మరి అనాథ పిల్లలకి అని అడిగింది. వెంటనే కారు తిరిగి మోకాళ్ళు వేసి క్షమించమ్మా, నీ ఇలాంటి వాడినా నేను బాధ పెట్టింది. వెంటనే రాసిచ్చేశాడు. అక్కడే కట్టింది నిర్మల హృదయ, స్టిల్ ఇప్పటికీ ఉంది. రాసిచ్చేశాడు సైటు. ఆ సైట్లో ఒక దేవాలయం ఉండేది, ఆ దేవాలయమే నిర్మల హృదయంది. ఏమైంది? ప్రేమతో ఇలాంటి విరుద్ధ భావం కలిగిన వాడిని ప్రేమించింది, నిలబెట్టుకుంది. మదర్ తెరీసా ఎప్పుడు ఒక మాట అనేదండి, నేను పుట్టింది అల్బేనియన్లో, నా ఆవాస నిమిత్తము నేను భారతీయురాల్ని, కానీ నా విశ్వాస కొలమానం ప్రకారం నన్ను క్యాథలిక్ నన్నని. అయితే నేను ప్రపంచానికి చెందిన దాన్ని. అయినను ఇంకా చెబుతా, నా హృదయ స్పందన యేసుది అంది. ఇది నా డెఫినేషన్. నేను ఎక్కడో పుట్టాను, నా పౌరసత్వం ఎక్కడా? నా పౌరసత్వం ఎక్కడైనాను నా విశ్వాసం క్యాథలిక్ కి సంబంధించింది. ఆ విశ్వాసం నేను కొనసాగుతున్నాను, దానికి సంబంధించిన దాన్ని కాను, నేను ప్రపంచానికి సంబంధించిన దానను. అయితే ఒక విషయం మర్చిపోకండి, నా హృదయ స్పందన యేసుది అంతే.
అలా ప్రారంభమైంది. ప్రపంచం అంతా ఈమె సేవను చూస్తుంది, ఆశ్చర్యపోతుంది. ఆర్థిక ఇబ్బందులతో ఈ సేవ చేస్తున్నారని గమనించింది. వెంటనే ప్రపంచం అంతా కంకణం కట్టుకుంది. దేశాలన్నీ మదర్ థెరీసాకి సపోర్ట్ చేయడం మొదలుపెట్టే విరాళాలు వేగంగా వస్తున్నాయి. ఒక్క రూపాయి కూడా వమ్ము చేయలేదండి, పేదలకు అలా ఖర్చు పెట్టేసింది. తన పేరు మీద ఇప్పటికే ఒక ఆస్తి చిల్లుగా అవ్వకూడదు తెలుసా మనకి? మనం సేవ చేసంటే మన పేరు, మన కొడుకు పేరు, మన మనవడ పేరు, మన మనవరాల పేర్లు, అన్ని పేర్లు ఉంటాయి. అట్లా ఉండకూడదురా. ఎట్లుండదు తెలుసా? సేవ మీదే ఉండాలేదైనా, సేవకు సంబంధించిందే ఉండాలేదైనా, సేవతోనే పిలవబడలేదైనా. అట్లా పిలవబడిన తర్వాత అవార్డులు, లెక్కలేని అవార్డులు వచ్చాయి. ఒక్కట రెండ కాదు, 60 ఏళ్ల వయసులో పద్మశ్రీ ఇచ్చారు. అత్యంత గౌరవానికి సంబంధించిన నెహ్రూ అవార్డు ఇచ్చారు. ఆ తర్వాత భారతరత్న ఉండలేక ఎదుక్కుంటూ వచ్చేసింది. 1980లో భారతరత్న ఇస్తే ఇందిరాగాంధీ చేతుల మీద ఇచ్చారు. చూడండి ఇప్పటికుంటే ఈ మెసేజ్. 1980లో భారతరత్న ఇచ్చారు. అక్కడితో అమెరికా ఉండలేకపోయింది. అమెరికా ఫ్రీడమ్ అవార్డు ఎదుక్కుంటూ రొనాల్డ్ రేగన్ అనే ఒక ప్రధాని వచ్చి ఇచ్చేశాడు. అక్కడితో ఆగలేదు. అవార్డులు పరంపర. ఫిలిప్పీన్స్ దేశానికి చెందిన రామన్ మెగాసిస్ అవార్డు ఎదుగుతూ వచ్చింది. ప్రపంచంలో అత్యంత విలువైన పేరు ప్రఖ్యాతులుగాంచిన నోబెల్ ఎదుగుతూ వచ్చింది. విషయం ఒకటి చెప్పనా, నోబెల్ అనగానే కొంచెంసేపు ఆగాలి. నోబెల్ ప్రపంచం, నోబెల్ ఎలా అయినా మదర్ థెరీసాను పురస్కరించగలనుకున్నా, తమ్ముని సైలెంట్ కొనవాలి, ఎలా అయినా సరే పురస్కరించాలనుకుంది, సత్కరించాలనుకుంది. అయితే విషయం ఏంటంటే, నోబెల్ పుట్టిందే ఎవరి కొరకో తెలుసా? ఎవడైతే అణుబాంబులు ఇలాంటివి ఏమైనా ఉన్నాయో వాటిని లేకుండా శాంతి సమాధానంతో నింపి సమాజపు యుద్ధాలు తగ్గిస్తారో వారికి నోబెల్ ప్రైజ్లు ఇస్తారు. ఆ తర్వాత కేటగిరీలు ఎడగొట్టారు చదువుకున్న పిల్లలకు తెలుసు. అయితే శాంతి బహుమతి ఎవరికి ఇస్తారంటే, దేశాలు దేశాల మధ్య యుద్ధ వాతావరణాన్ని తీసేసి అందరినీ ఒక తాటి మీద నడిపించే వారికి ఇస్తారు. విషయం ఏంటంటే, నోబెల్ బహుమతి ఇవ్వాలని నోబెల్ సంస్థకి చాలా ఇంట్రెస్ట్ ఉంది, కానీ ఎందులో ఇవ్వాలో తెలియట్లేదు. అలా టైంలో ఎలా ఇవ్వాలో అర్థం కాక లేని పాయింట్ని ఒకటి చేర్చి మదర్ థెరీసాను పిలిచి శాంతి ఇచ్చారు. నోబెల్కే అందం వచ్చిందండి. అసలు శాంతి బహుమతి ఎవరికి ఇస్తారు అనుకుంటున్నారు? ప్రపంచానికి ఉద్ధరించడానికి ఏదో ఒకటి చేస్తే, ఏదో ఒకటి, అది వేరే రంగంలో వేరే విధముగా, ఈ విధముగా కాదు. సేవకి నోబెల్ లేదు. మీరు కావాలని చదువుకోండి. సేవకి నోబెల్ ఇవ్వరు, సేవ చేసినందుకు నోబెల్ ఇవ్వరు. కానీ ఇచ్చారు, ఇక్కడ ఇవ్వాల్సి వచ్చింది. అక్కడ నోబెలే సలాం కొట్టింది, నోబెల్ ప్రైజే సలాం కొట్టింది. అక్కడ నుండి ప్రపంచంలో అత్యంత ఖరీదైన అవార్డు టెంపుల్టన్ అవార్డు ఎదుగుతూ వచ్చింది. అయితే అవార్డులన్నీ చాలా ఖరీదైనవండి, చాలా ఖరీదైనవి. దిక్కుమాలిన వరల కుప్పే బంగారం కప్ప అంటే పట్టుకోలేము ఎవడిని. బంగారం కప్ప ఎందుకు? ఆగస్టు 10 చిన్న కప్పు ఇస్తేనే ఆగమ్మా, అవునా కదా? సైకిల్ మీద కనబడి అందరికి ఇలా పట్టుకొచ్చేస్తాం, నాకే వచ్చిందని. కానీ మదర్ థెరీసా ఒక్కటా రెండ కాదు. ఇన్ని అవార్డ్స్ వచ్చిన తర్వాత అవార్డులన్నీ ఎవరికి ఇచ్చిందో తెలుసా? పేదలకేనండి. గెల్ఫా అవార్డు అని ఒక అవార్డు ఉంటుంది. ప్రపంచంలో విశిష్టమైన వ్యక్తులకి కోరుండి ప్రతి ఏడాది ఇస్తారు అవార్డు. ఖరీదైనది, విలువైనది. ప్రపంచంలో చరిత్ర నెలకొల్పింది ఒకే వ్యక్తి 18 సార్లు ఈ అవార్డు తీసుకుంది. గెల్ఫా అవార్డు 18 సార్లు. దేనికి ఈ డబ్బంతా? ఒక్కట నోబెల్ వస్తేనే పట్టుకోలేము. అలాంటిది టెంపుల్టన్, రామన్ మెగాసిస్, ఇలాంటి గొప్ప గొప్ప అవార్డులు, భారతరత్న, ఇన్ని అవార్డ్స్ అన్ని ఏమైనాయి అంటే, ఒకరోజు మాట్లాడుతూ అంది, ఈ అవార్డులన్నీ నా కదు, అనాథులని పిలుస్తున్నారే నా పిల్లలకి అంది. తెచ్చి పేదలకు ఖర్చు పెట్టి పాడేసిందండి, అంతే. అందరికీ ఇచ్చేసింది. ఇప్పుడు మీకు కనిపించాలి, అపోస్తుల కార్యంలో జరిగిందే వారి వారి అక్కర కొలది పంచిపెట్టిరి. ఈ అవార్డ్స్ అన్ని ఏం చేసింది? ఈ ధనాన్ని ఏం చేసింది? ఇన్ని విరాళాలు ఏమయ్యాయంటే, తెచ్చి సమాజాన్ని ఉద్ధరించడానికే ఖర్చు పెట్టేసింది. అప్పటికే కొన్ని నక్కలు అరుస్తున్నాయి. ఎంత మంచి పని చేసినా అరుస్తూ ఉంటాయి కదండి, అప్పటికే ఉన్నాయి.
ఏం మొకమాటం లేదు, డైరెక్ట్ చెప్పచ్చు. ఆర్ఎస్ఎస్ బీజేపీకి తొత్తులు ఇవి. ఆర్ఎస్ఎస్ హిందూ జనశక్తి నార్త్ ఇండియాలో బాగా ఎక్కువ. ఇవన్నీ ఏం చేసేవి తెలుసా, అప్పటికే కుళ్ళుకుంటూ అరుస్తున్నాయి, కుళ్ళుకుంటూ అరుస్తున్నాయి. ఇదిగో ఇవిడు ఇండైరెక్ట్గా క్రిస్టియానిటీని డెవలప్ చేయడానికి ఇలాంటివన్నీ ఎరేస్తుంది. సేవ ముసుకులు అంటే ఫారినర్స్ దర్యాప్తు చేయడానికి, ఇండియన్స్ దర్యాప్తు చేయడానికి తెలియకుండా రహస్యపు దర్యాప్తు జరిగింది. ఆ దర్యాప్తులో కనిపించింది ఏంటో తెలుసా, అసలు మతం అనే ప్రస్తావనే ఆ సేవలో లేదట. ఇప్పటికీ మీరు మదర్ తెరీసా దగ్గరికి వెళ్ళి చూడండి, ఆ సంస్థ దగ్గరికి ఎవరైనా చనిపోయారనుకోండి, ఎవరైనా చనిపోతే ఆ వ్యక్తి ఏ మత విశ్వాసాలకు సంబంధించిన వ్యక్తి అయితే ఆ విశ్వాస సంబంధమైన లాంఛనాలు జరుగుతాయి. ఎందుకు, మతపు రంగు అక్కడ లేదు. ఒకవేళ అదే ఉంటే అది జరగకూడదు. దర్యాప్తులు అన్నారు ఈమె సేవ స్వార్థం లేనిది. ఆవిడ నడుగుతుంటే ఆవిడ అనేదండి, ఇన్ని అవార్డ్స్, ఇంత సేవ ఉంది కదా, మీకు ఏదండి ఆనందం ఇస్తుందంటే డైరెక్ట్గా ఎప్పుడు స్పీచ్లు అనేది, మీ బలం, మీ ధైర్యం, మీ సంతోషం ఏంటి అని అడిగితే చెప్పేది, నాకు పేదల మధ్య ఆ పిల్లల మధ్య ఉండడమే ఆనందం, అదే నాకు ఆనందం. ఒక ఎగ్జాంపుల్ చెప్పేది ఆవిడ ఏమన్నా తెలుసా, ఎవరైనా సేవ చేస్తున్నాడు బాగా ఆకలేసిన వాడికి ఆహారం పెట్టి చాలా ఆనందపడతారు, తృప్తి కలిగి ఉంటారు. బాగా ఆకలేసిన వాడికి ఆహారం పెట్టి గొప్ప సేవ చేసామనుకుంటాం, తృప్తి కలిగి ఉంటాం. సేవ అంటే అది కాదండి. ఏంటో తెలుసా, ఆహారం పెట్టేది ఆ రోజుకే, కానీ సేవ అంటే వాడు బాగోగులు, వాడు సంతోషాన్ని కూడా చూడటం, అది సేవ అంటే అంది. అది నేను చేస్తున్నాను, అందులో నాకు ఎంతో తృప్తి ఉంది. ఎందుకండి మీరు ఇలా చేస్తున్నారంటే ఆవిడ అంటది, ఆవిడ ఏమంటది తెలుసా, నేను ప్రభువు చేత ప్రేమింపబడ్డాను, నేనే కాదు ఈ కుష్ఠరోగులు కూడా ప్రభువు చేత ప్రేమింపబడ్డారు. ప్రభు నా కొరకే సిలువు వేయబడలేదు, నా ప్రభు హీనులు దుష్టులైన వారి కొరకు కూడా సిలువ వేయబడ్డాడు. ఆయనే ప్రేమించాడంటే నేనెంతటి దాన్ని అంతే. ఇది యేసు నేర్పించినది. మరొక మంచి మాట చూడండి త్వర త్వరగా, మరొక మంచి మాట లూకస్ సువార్త 13వ అధ్యాయం, లూకస్ సువార్త 13వ అధ్యాయం 10వ వచనం నుండి. ఆ వీడియో ప్లే చేద్దాం. విశ్రాంతి దినమున ఒక సమాజ మందములో బోధించుచున్నప్పుడు 18 ఏండ్ల నుండి బలహీనపరచు దయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చటుండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రము చక్కగా నిలబడలేకయుండెను. యేసు ఆమెను చూసి రమ్మని పిలిచి, అమ్మా నువ్వు బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలబడి దేవుని మహిమపరచుచుండెను. ఏం కనిపిస్తుంది, 18 సంవత్సరాల నుండి నడుము వంగిపోయి ఉందంట వృద్ధురాలు. 18 కన్న కొడుకులు ఏమైపోయారు, మనవరాళ్ళు మనవళ్ళు ఏమైపోయారు, చూసేవారు ఎవరు లేరా, చూడరు కదండి వృద్ధుల్ని. తన జీవితం అంతా కకలావికలం అయిపోయింది, వంగిపోయి బాధపడుతూ కన్నీళ్లతో నడుస్తుంది. అలాంటి టైంలో 18 సంవత్సరాల తర్వాత ఒక ఆయన చూశాడు ఆమెని. ఆయన పేరు యేసుక్రీస్తు. చూసి అంటున్నాడు ఇప్పుడు నేను చదువుతాను చూడండి, 18 ఏండ్ల నుండి బలహీనపరచు దయ్యం పట్టిన ఒక స్త్రీ అచ్చటుండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రము చక్కగా నిలబడలేక ఉండెను. యేసు ఆమెను చూసి రమ్మని పిలిచి, అమ్మా నీ బలహీనత నుండి విడుదల పొందమని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలబడి దేవుని మహిమపరచును. ఆమె చక్కగా నిలబడి దేవుని మహిమపరచును. అంతటితో అక్కడ జరుగుతున్న ఈ కార్యము చూసి మతం అందే, నువ్వు మా మతానికి విరుద్ధంగా చేస్తున్నావు అంతే. సేమ్ మదర్ తెరిస్ అని ఏమన్నారో యేసుక్రీస్తుని అదే అంటున్నారు చూడండి. మత పెద్దలందరూ కలిసి ఉంటారు, విశ్రాంతి దినమునిది చేయదగని కార్యం.
ఇప్పుడు చేస్తావేంటి నువ్వు? అరే గొప్ప కార్యం జరుగుతుంది, ఒక స్త్రీ నడుము వంగిపోయి 18 సంవత్సరాల నుండి బాధపడుతుంది, 18 ఏళ్ళ నుండి బాధపడుతుంది అంటే ఆ 18కి ఒకవేళ ఆమెకు యవ్వన దశ కలిపితే ఇంచుమించు ఆమె వయసు నడి వయసు దాటే ఉంటుంది. అంత వయసులో ఒకవేళ కొడుకులు మనవాళ్ళు ఉంటే ఏరి వదిలేశారు, అడ్డనుకున్నారు ఏంటో మరి తెలీదు, వారి ప్రస్తావన లేదు. అలాంటి టైంలో యేసు మాత్రమే ఆమెను కరుణించి ప్రేమించి ఏమన్నాడు తెలుసా? అమ్మా అన్న పదం అన్నాడు. రోగుల్ని అమ్మలని పిలిచేవారు ఎవరున్నారు చెప్పండి? మన అమ్మనే అమ్మ అని పిలవం మనం, మన అమ్మమ్మనే నూరారు అమ్మమ్మ అని పిలవం. కానీ ఏమని చూడండి, యేసుక్రీస్తు ముందు బాధపడిపోయేవాడండి ఎవరికైనా బాధలు ఉంటే. అమ్మా నీకు విశ్రాంతి కలువుగాక, నీ రోగం దూరమవు కాక, నీకు పట్టిన పీడ విడిపింపబడు కాక, వెంటనే శుద్ధి చేసి తన నడుముని బాగు చేసి నిలబెట్టాడు. ఆశ్చర్య కార్యం. వృద్ధులందరినీ చేర్చుకునేదైన వృద్ధులందరినీ చేర్చుకునేది ఆ వృద్ధులందరినీ చేర్చుకుని మదర్ తెరీసా వృద్ధాశ్రమం కట్టింది. కలకత్తా బ్రిడ్జ్ మీద ఎంతమంది ఉండేవారు తెలుసా వృద్ధులు? వాళ్ళట కనీసం వారు బ్రతుకున్నారో లేదో కూడా చూస్తుంటే అర్థమయ్యేది కాదు, అంటే వారి కడుపులు ఆకల దప్పులకి అంతగా అంటుకుపోయి ఉండేవాట. అట్టి వారిని ప్రేమించి స్నానం చేయించి వారు నిలబెట్టి తీసుకెళ్ళి ఆమె వృద్ధాప్యంలో ఉన్న వృద్ధులకు సేవ చేసేదండి. చివరికి తన దేహం తట్టుకోలేక 87 ఏళ్ల వయసు వచ్చినప్పుడు అయినా ఆవిడ రెస్ట్ తీసుకోవచ్చు. అప్పుడు కూడా సేవ చేయడానికి పరుగులు పెడుతున్నప్పుడు పొరపాటున కొంచెం ప్రమాద శక్తి పడిపోయింది, ఈ కాలర్ బోన్ ఇరిగిపోయింది. ఇరిగిపోయినా మరలా బెల్ట్ వేయించుకుని బాగు చేయించుకొని మళ్ళా సేవ చేస్తుంది. శరీరం అంది నీకు చేయాలన్నా నేను చేయలేను అంద శరీరం. 1997లో గుండె స్పందన ఆగిపోయింది. ఆ రోజు మదర్ తెరీసా వెళ్ళిపోయిన రోజు అది. కలకత్తా అంతా రొమ్ములు కట్టుకుంది, ఏడ్చింది. అప్పటి వరకు బీజేపీ ప్రభుత్వం అక్కడ సన్నాయి నొక్కులు నొక్కింది. చనిపోయిన తర్వాత బీజేపీ అంతా పార్టీ పెద్దలందరినీ పంపించి ఘనముగా ఆమెకి లాంఛనాలతో ప్రభుత్వం అధికారికంగా సలాం కొట్టి సమాధి కార్యక్రమం. అప్పుడు మరలా కామెంట్స్ చేసేవారు ఆర్ఎస్ఎస్ వారు, అప్పటికే కామెంట్ చేస్తున్నారు హిందూ జనశక్తి వారు. ఏమని కామెంట్ చేస్తున్నారు సార్? ఈమె ఏమైనా మిలిటరీలో పనిచేసిందా? ఈమె ఏమైనా దేశం కొరకు సేవ చేసిందా? ఈవిడ ఏమైనా స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్న స్త్రీయా? మీరు ప్రభుత్వ లాంఛనాలతో డిపార్ట్మెంట్ను పంపి గంధపు చెక్కలతో కాల్చడానికి ఇంత రెడీ చేస్తున్నారే, ఈమె ఏం చేసింది? మన భారత స్త్రీయా కాదు కదని అప్పటికే కామెంట్స్ చేస్తూ కేంద్ర ప్రభుత్వాన్ని ఎంతో ఇబ్బంది పెట్టారండి. అయినా కేంద్ర ప్రభుత్వం ఇలా మాట్లాడలేదు. ప్రభుత్వ లాంఛనాలతో అధికారికంగా ఘనముగా తన అంత్యక్రియలు జరిగించింది. యేసుక్రీస్తు కూడా ఇంత గొప్ప కార్యం చేస్తే మత పెద్దలు అందరూ అంటున్నారు తెలుసు, కార్యం మర్చిపోయి ఈ టైంలో చేయకంటున్నారు. ఆవిడ సేవ చేస్తుంటే అది కనిపించలా, ఇలా మతం కనబడుతుందట. ఇప్పటికీ ఆ మధ్య గొర్రె మొహముడు ఒకడు వాగడు గుర్తుందా? ఇంకా నేను అంతకన్నా ఇంకేం తిట్టలేము, ఇంకా దరిద్ర మొహం వేసుకో. వాడేమన్నాడు? మదర్ తెరేసేట బిజినెస్ చేసిందట. మరి నీకుండుంటారు అలాంటి బుద్ధులు? నీకు అలాంటి బుద్ధులు నీకుండుంటాయి? ఆ తల్లి ఎంతో మందిని ఆదరించింది. అలాంటి చూడండి వాళ్ళతో బిజినెస్ ఏం చేస్తుందంటే, వాళ్ళతో బిజినెస్ ఏం చేస్తుంది తెలుసు? ఏం కలిసి వస్తుంది వాళ్ళ వల్ల? ఏం కలిసి వస్తుంది? ఆమె నడుము చూడండి ఎలా వంగిపోయిందో, ఆ వృద్ధులను చూడండి ఎలా ఉన్నారో. ఆ నెక్స్ట్ అక్కడ వాళ్ళతో బిజినెస్ చేస్తుందా? వాళ్ళతో బిజినెస్ చేస్తా నోరు ఎలా వచ్చిందండి మాట్లాడడానికి? ప్రేమించడం నీకు చేత కాదు, ప్రేమిస్తున్న వాళ్ళని చూసి గౌరవించడం రాదు. బిజినెస్ చేసేసిందట. నువ్వు చేస్తావు బిజినెస్, నువ్వు పెద్ద మాయ టంకు టమార కఠోర విద్యలు కలిగిన వాడిని అందరికీ తెలుసు. కానీ ఆవిడ చూడండి, యేసును చూసిన ఆమె యేసు యొక్క సుగుణాలన్నీ. అండ్ వాళ్ళందరితో ఒకే ఏజ్ కదా చెప్పండి ఒకసారి వెనక తమ్ముడు, ఆమెది వాళ్ళది ఒకే ఏజ్ కాదు ఇంచుమించు. కానీ ఎలా ఆప్యాయంగా ఎలా పలకరిస్తూ ఆ రోగులు చూడండి. వారు ఏ మతస్థులో తెలియదు, ఏ ప్రాంతం వారు తెలియదు, కుల ప్రస్తావనే అక్కడ లేదు. ఆ తల్లి ప్రేమతో గుండెలకు హత్తుకునేది. వృద్ధులను ప్రేమించడం యేసును చూసి నేర్చుకుంది, రోగులను ప్రేమించడం యేసును చూసి నేర్చుకుంది,
కుష్టు రోగులను హత్తుకోవడం యేసుక్రీస్తు హృదయ స్పందన చూసి నేర్చుకుంది. మరొక మంచి మాట ముగించుకుందాం త్వర త్వరగా. లూకా సువార్త, యేసుక్రీస్తు వారు ప్రేమ భావజాలం ఎలా ఉంటుందో చూడండి. లూకా సువార్త 7వ అధ్యాయం, లూకా సువార్త 7వ అధ్యాయం 11వ వచనం. ఆయన శిష్యులను బహుజన సమూహమును ఆయనతో కూడా ఏలిచుండ్రి. ఆయన ఆ ఊరు గవిని యొద్దకు వచ్చినప్పుడు చనిపోయిన ఒకడు ఎలుపులకు మోసుకుని పోబడుచుండెను. అతని తల్లికి అతడొక్కడే కుమారుడు, ఆమె ఇదవరాలు. ఆ ఊరి జనులు అనేకులు ఆమెతో కూడా ఉండరి. ప్రభు ఆమెను చూసి ఆమె ఎందుకు కనికరపడి ఏడవద్దని ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి పాడిన ముట్టగా మోయిచున్నవారు నిలిచిరి. ఆయన, చిన్నవాడ లెమ్మని నీతో చెప్పుచున్నానగా ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాటలాడసాగను. ఆయన అతన్ని అతని తల్లికి అప్పగించిన. ఏం జరుగుతుందో తెలుసా? అక్కడ విషయాన్ని గమనించండి, ఎదవరాలు పైగా పేదలే, భర్తలేడు. తనకున్న కలల రూపం అంతా ఒకే మగబిడ్డ. ఆ మగబిడ్డ చనిపోయాడు. నలుగురు మోసుకొని పోతున్నారు. ఆ నలుగురు మోసుకొని పోతున్నప్పుడు జనులందరూ తీక్షణ వింటున్నారు. దాన్ని పాడి అన్నారు. ఆ వీడియో సౌండ్ కట్ చేయండి. దాన్ని పాడి అన్నారు, పాడి అన్నారు. ఆ తల్లిని అడిగితే ఏమంటారు తెలుసా? ఆవిడేమని మాట్లాడదు తెలుసా? అదేటనుకుంటున్నారండి, నా స్వాస్తి. అదేటనుకుంటున్నారు, నా కళ్ళల రూపం. అది పాడనకండి. నా భవిష్యత్, నా ఆశ, నా నిరీక్షణ, నా కళ్ళల రూపం, నా నిండు ప్రాణం, నా హృదయ స్పందన పాడి రూపంలో పోతుంది. దాన్ని ఎవరు చూశారు? ప్రజలందరూ చూశారు. శవాన్ని ఎత్తుకున్నారు, కానీ యేసు చూశాడు. శవాన్ని ముట్టి, అమ్మా నీకెవరు లేరని తెలుసు తల్లి, నిన్నెవరు అనుకోరని తెలుసు, నిన్నెవరో పట్టించుకోరని తెలుసు. ఈ 4 ఏడుపులేడ్చి వెళ్ళిపోతారు, ఈ 4 ఏడుపులేడ్చి నీ దగ్గర నుండి వెళ్ళిపోతారు తల్లి. నిన్నెవరు ఆదరించరు, నిన్ను ఆదరించేవాడు నీ కొడుకొక్కడే అని ఆమె బాధను ప్రేమించి కరుణామయుడైన దేవుడు మరలా అక్కడ నుండి ఎంతో మంది మిషనరీస్ బయలుదేరారు. సమాజం అంతా క్రైస్తవ్యంలో ప్రేమను ఇప్పటికే అనుభవిస్తుంది. సరే, ప్రాంతాలకు కానీ కొన్ని ఏజెన్సీ ప్రాంతాలకు వెళుతున్నప్పుడు అందులో ఒక మిషనరీ గొప్ప సాక్ష్యం చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు తెలుసా? అక్కడ ఉన్న అనాగరికులు, నాగరికత తెలియదు వారికి, అనాగరికులైన వారు వారి మధ్య సువార్త చేయడానికి వెళ్ళారు మిషనరీ. ఆయన పేరు డేవిడ్. అనాగరికులు అన్న మాట ఏంటి తెలుసా? క్రైస్తవులు తప్ప ఇంకెవరండి మమ్మల్ని ప్రేమించేది ఇక్కడ వచ్చి అన్నారు. క్రైస్తవులు తప్ప ఇంకెవరండి మమ్మల్ని పట్టించుకునేది? ప్రభుత్వాల, పెద్దల, మేము ఉన్నామన్న సంగతే వారికి తెలియదు. క్రైస్తవ్యమే మమ్మల్ని ఎదుక్కుంటూ వస్తుంది. ప్రార్థన చేయవయ్యా అన్నాడు. ఆ మిషనరీకి అర్థమైంది, దేవుడు ఇంకా హృదయాలు తెరుస్తూనే ఉన్నాడు, ప్రేమను పంచుతూనే ఉన్నాడు. ఇప్పటికీ మిషనరీ సేవను చూడండి, గొప్ప దైవజనం చూడండి. తినడానికి వారికి తిన్నడదు, కానీ ప్రేమను పంచుతూనే ఉంటారు. వారి కుటుంబంలో ఏం జరిగినా బాధపడరు, కానీ సంఘం ఏదైనా జరిగితే చాలా బాధపడిపోతారండి. సేవ అంటే క్రీస్తు తత్వం. సేవకి నూతనత్వాన్ని ఇచ్చింది మదర్ తెరీసా. ఎన్నో సంస్థలు ఆమె పేరు పెట్టుకుంటున్నాయి, కానీ ఆమె నమ్మిన ప్రభువు ఎరగకపోతే ఆ సేవ వారు చేయలేరు. మదర్ తెరీసా అనే ముందు ఒకసారి ఆ మదర్ తెరీసా యేసుకు దాసురాలన్న సంగతి మర్చిపోకండి. ఈ మదర్ తెరీసా కదా ఎంతోమంది మిషనరీస్ ఉన్నారండి, గొప్ప గొప్ప సేవ చేసిన వారు. వారందరూ సేవ చేశారు, మనల్ని కూడా ప్రేరేపిస్తున్నారు. ఈ మదర్ తెరీసా యూత్కి నేర్చుకున్న సజెషన్ ఒక్కటే, గాస్పల్ ఉండాలి, సేవ ఉండాలి, ప్రేమ ఉండాలి, సేవ ఉండాలి. వీటన్నిటినీ కలుపుతూ పోతున్న ప్రభువును మహిమపరిచే భక్తి మీలో ఉండాలి. అప్పుడు మీ సేవ పరిపూర్ణ రూపం అవుతుంది.
పలకరింపులే కాదు గుండెలు కత్తుకోవడం కూడా మీలో ఉండాలి. ఈ ఊరినే కాదు అన్ని ఊర్లని ఒకేలా చూడాలి. మీ కుటుంబానికి ఎంత విలువనిస్తున్నారో సంఘ విశ్వాసులకు కూడా అంతే విలువనివ్వాలి. చాలా సంగతులు ఉన్నాయి చెప్పడానికి టైం లేదు. చివరికి ఒక వచనం మతయి సువార్త 14వ అధ్యాయం ఈ యూత్ కొరకు. మతయి సువార్త 14వ అధ్యాయం 13వ వచనం నుండి చివరిగా యేసు ఆ సంగతులు విని దోని ఎక్కి అక్కడి నుండి అరణ్య ప్రదేశమునకు ఏకాంతముగా పోయెను. జన సమూహముల సంగతి విని పట్నము నుండి కాలి నడకన ఆయన వెంట వెళ్ళిరి. ఆయన వచ్చి ఆ గొప్ప సమూహమును చూసి వారి మీద కనికరపడి వారిలో రోగి అయిన వారిని స్వస్థపరచెను. సాయంకాలమైనప్పుడు శిష్యులు ఆయన ఎద్దుకు వచ్చి ఇది అరణ్య ప్రదేశము కదా, ఇప్పటికే ప్రొద్దుపోచున్నదే, ఈ జనులు గ్రామంలోనికి వెళ్ళి భోజన పదార్థములు కొనుక్కొనుటకై వారిని పంపివేయడని యేసు వారు వెళ్ళనక్కర్లేదు, మీరే వారికి భోజనం పెట్టండి. చూసారా సందర్భం ఏం జరుగుతుందో తెలుసా? వచ్చిన రోగులందరినీ బాగు చేస్తున్నాడు. ఇదిగో కోనేరు ప్రాంతంలో ఆ వ్యక్తి ఎంతో కాలం నుండి రోగిగా, కుష్టి రోగిగా బాధపడుతు, క్షమించండి, గుడ్డివాడిగా బాధపడుతున్నాడు. అతను కూడా స్వస్థపరచడు. ఎంతో మందిని స్వస్థత చేస్తున్నప్పుడు ప్రజలందరూ వెంబడిస్తూ అరణ్యానికి పోయారు. అక్కడ ఉన్నప్పుడు ఎంతమంది తెలుసా? 5,000 మంది ఆయన వెంబడిస్తున్నప్పుడు అందరికీ ఆయన ఏం చేశాడట? ఆహారం వడ్డించి పెట్టాడట. ఆహారం పెట్టాడు, వారి రోగాలు తొలగించాడు, వారి జీవితాలకి సమాధానపు సువార్తను ప్రకటించాడు. ఆహారం పెట్టు సువార్త ప్రకటించకపోతే నిండు. సువార్త ఉండాలి, ఆహారం పెట్టాలి. సేవాతత్వానికి రూపాలివి, కుడి భుజాలివి, రెండు కళ్ళు లాంటివి. సువార్త లేకుండా అది చేయలేం. ప్రేమ తెలియకుండా ఎదుటి వారిని ప్రేమించలేం. అదేంటో నీకు తెలియాలంటే ముందు యేసును ప్రేమించడం నేర్చుకోవాలి, అప్పుడు చేయాలి సేవ. యేసు శరీరాన్ని ఒక్కటే ప్రేమించలేమని లేదు, వారి భవిష్యత్తుని, వారి ఆత్మలను కూడా ప్రేమించాం. అప్పుడు సేవకు పరిపూర్ణమైన రూపం వస్తుంది. ఈ విధముగా చేస్తూ ప్రార్థనా పూర్వకంగా మీరు సేవ చేయండి. సర్వోన్నతిని అండ ఆయన సహవాసం ఎల్లప్పుడూ మీకు తోడే ఉంటుంది. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, ఎన్నో గొప్ప గొప్ప సంగతులు సమాజానికి అర్థం కానివి, సమాజ సంస్కర్తలు చేయలేనివి, సంఘకర్తలుగా పిలువబడినవి కళలన్నీ కళలుగానే మిగిలిపోవడానికి కారణం మీ కుమారుని అర్థం చేసుకుని సువార్త సారం ద్వారా సేవ చేయలేకపోవడమే తండ్రి. ఇది మతం కాదు తండ్రి, సమాజాన్ని ప్రేమిస్తున్న మీ ప్రేమ భావజాలం. ఒక మదర తెరీసాని ఇంత సేవ చేస్తే, ఆది అపోస్తుల్లే ఇంతగా ప్రేమిస్తే, ఈ చిన్న ప్రాంతంలో ఎంతమందిగా ఉన్న మేము తండ్రి, ఈ ప్రేమను, ఈ అనురాగాన్ని, మీ కుమారుని యొక్క విలువలను మా భుజాల మీద ఎత్తుకొని మా జీవితాల్లో కనపరిస్తే మా నడవడికే ఒక సువార్త అవుతుంది తండ్రి. వారిని ప్రేమిస్తూ వారి అక్కరలను తీర్చే శక్తిని, ఆర్థికపరమైన సహాయాన్ని ఈ సంస్థకు అందింపజేయండి, మీరే కాపాడండి. మీరు చేస్తున్న సేవ స్వార్థం లేదని ఎరుగు తండ్రి. అందరూ ఏక మనస్సుకులే, అందరి అక్కరను తీర్చే గొప్ప మనసు కలిగిన, దైవత్వపు ఉనికి కలిగి మీ కొరకు ఉన్నతంగా ఉండడానికి సహాయాన్ని అనుగ్రహించండి. ఈ సభలో ఎవరైతే ప్రత్యక్షంగా, పరోక్షంగా దూర ప్రాంతాల నుండి, స్వదేశం నుండి కష్టపడ్డారో వారందరి జీవితాల్లో మీ తోడును, మీ కృపను అనుగ్రహించండి తండ్రి. ఈ సభలో వీరి కొరకే కాదని అందరి కొరకని గుర్తెరుగు తండ్రి. సేవ అంటే ఏంటో ఆ విధముగా బ్రతకడానికి సహాయాన్ని అనుగ్రహించండి. వారి వారి కుటుంబాలను దీవించండి, వారి పనిబాటుల్లో సహాయాన్ని అనుగ్రహించండి. వచ్చిన వారందరినీ జ్ఞాపకం చేసుకోండి, వారి ప్రయాణాల్లో తోడునుంచండి తండ్రి. ఈ మాటలు విని మమ్మను పొగిడేవారుగా కాకుండా ఈ మాటల ప్రకారం జీవిస్తూ మిమ్మును మహిమపరిచే కుమారులకు వీరందరినీ తీర్చిదిద్దండి. వారి జీవితంలో ఈ విలువలు జ్ఞాపకం చేసుకుంటూ ఆ విధముగా జీవించడానికి మీరే మీ ఆత్మ సహాయంతో నడిపించండి. వారి కుటుంబాలను కాపాడండి, వారి ఉద్యోగాలను దీవించండి తండ్రి. మరలా మేమంతా కలిసి
మరొక ప్రాంతంలో విస్తరించి మాట్లాడుకోవడానికి అనుకూలమైన సమయాన్ని జ్ఞానమును మాకు అనుగ్రహిస్తారని కోరుతూ, మమ్మల్ని శత్రువులుగా భావిస్తున్న వారిని క్షమిస్తారని ఆశిస్తూ, మీ కుమారుడు మా రక్షకుడైన క్రీస్తు నామమున ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. పిల్లరా, ఎంతవరకు ఎంతో ఓపికతో దేవుని యొక్క భావాలను దేవుని యొక్క ఆలోచనలను ఆ ఉన్నతమైన తత్వం కలిగి ఈ భూమి మీద ఎలా కొనసాగ